ఈ అంశం పేరు బైబిల్ పుట్టుక రహస్యం. పుట్టుకలు అనేవి ఎలా జరుగుతున్నాయి అని చాలామంది పరిశోధిస్తున్నారు. మానవుల పుట్టుక ఈ భూమి మీద అసలు ఎప్పటి నుండి ప్రారంభమైంది, దీని వెనుక ఉన్నటువంటి రహస్యం ఏమిటి, అలాగే ఈ విశ్వం ఎప్పటి నుండి వెలుగులోకి వచ్చిందనగా ఉనికిలోకి వచ్చింది, ఈ విశ్వం ఎలా పుట్టింది, నక్షత్రాలు ఎలా పుట్టాయి, ఖగోళం అంతా ఎలా జనించింది, భూమి ఎలా ఆవిర్భవించింది, మొక్కలు ఎలా పుట్టుకొచ్చాయి, జంతువులు ఎలా పుట్టుకొచ్చాయి, ఆకాశంలోని పక్షులు ఎలా జనించాయి, సముద్రంలోని చేపలు, ఈ జీవరాశి అంతా కూడా ఎలా పుట్టింది అన్న దాని మీద ఎప్పటి నుండో ఇంచుమించు మానవుడు కాస్త తెలివితేటలు నేర్చుకుని లోకంలోకి తన జీవన ఆధారం కోసం వెళుతున్నప్పటి నుండే కూడా ఈ పరిశోధనలు అనే దాన్ని ప్రారంభించాడు. ఈ రోజున అంతరిక్షంలోకి ఎన్నో నౌకలను పంపిస్తున్నారు, అంగారక గ్రహం మీదకు పంపుతున్నారు, చంద్రుడి మీదకు పంపిస్తున్నారు. చంద్రుడి మీదకి ఎందుకు పంపించారు, చంద్రగ్రహం అనేది అసలు ఎలా ఆవిర్భవించింది, అక్కడ ఉండి పరిశోధనలు చేయటం వల్ల ఈ విశ్వం ఎలా ఉద్భవించిందో తెలుసుకోవడానికి ఏమైనా ఆధారాలు దొరుకుతాయి అన్నది వారి ఆలోచన. అలాగే అంగారక గ్రహం మీదకు నౌకను పంపిస్తున్నారు, ఎందుకు పంపుతున్నారు, ఆ గ్రహం ఎలా ఏర్పడింది, ఏర్పడి ఎన్ని సంవత్సరాలైంది, దాని వెనుకున్నటువంటి రహస్యం ఏమిటి, అసలు ఈ గ్రహాలన్నీ ఇలా ఉండటానికి శూన్యంలో తిరగటానికి ఏమైనా కారణం ఉన్నదా, వీటి జననం ఎప్పటి నుంచి ఉన్నది, ఎలా జరిగింది, వీటన్నిటినీ కూడా పరిశీలించడానికి ఈ నౌకలన్నింటినీ కూడా అంతరిక్ష నౌకలను విడిచిపెడుతున్నారు. దేవుని బిల్లారా, బిగ్ బ్యాంగ్ అనేటటువంటి ఒక మహాప్రేలుడు జరిగింది 1500 కోట్ల సంవత్సరాల క్రితం. ఆ ప్రేలుడు జరిగింది, ఆ ప్రేలుడు వల్ల ఈ విశ్వం అంతా ఏర్పడింది, ఇది విశ్వం పుట్టుకకు కారణము అని ఒక సిద్ధాంతాన్ని నేటి శాస్త్రవేత్తలు ప్రపంచానికి పరిచయం చేశారు. అలాగే మానవ పుట్టుక ఎలా జరిగింది అన్నది ఆలోచించినప్పుడు వాళ్ళ జ్ఞానానికి అందినంత మేర మనిషి కోతి నుండి, అనగా చింపాంజీ బ్రీడ్ నుండి, దాని తాలూకా జీన్స్ నుండి మనిషి క్రమక్రమంగా పరిణామం చెందాడు, మనిషిగా మారాడు, అనగా ఒక కోతి మనిషిగా మారింది, ఇదంతా జరగడానికి కొన్ని 100,000 సంవత్సరాలు పట్టింది అని ఈ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది మానవుని పుట్టుక అని వాళ్ళు తెలియజేశారు. ఇలాగా మనిషి తాను ఆలోచించినంతలో, తనకు తోచినంతలో ప్రతి వస్తువు పుట్టుకకు, ప్రతి జీవి పుట్టుకకు, ఈ విశ్వం పుట్టుకకు గల కారణాలేమిటి అని ఆలోచిస్తూ పరిశోధిస్తూ తనకు అందినంత మేర అర్థం చేసుకుంటూ మరింత లోతుగా అధ్యయనం చేయడానికి తన జిజ్ఞాసను కనబరుస్తూనే ఉంటున్నాడు. అయితే ఈ ప్రపంచంలో కోట్లాది మంది చేతులలో ఒక పుస్తకం ఉన్నది, అది క్రైస్తవులు విశ్వసిస్తున్నటువంటి, క్రైస్తవులు నమ్ముకున్నటువంటి క్రైస్తవ ప్రామాణిక గ్రంథమైన బైబిల్. అసలు ఈ బైబిల్ ఎలా పుట్టింది, విశ్వం ఎలా పుట్టిందో కనుగొనడానికి కొన్ని $కోట్ల, కోటాను కోట్లండి, ఇప్పటికీ ఎంత ఖర్చు ఉండదో తెలీదు, అంత ఖర్చు పెడుతున్నాయి ప్రపంచ దేశాలన్నీ కూడా విశ్వం వెనుకున్నటువంటి రహస్యం ఏమిటి, పుట్టుక వెనుకున్నటువంటి రహస్యం ఏమిటి అని. అలాగే మరి మానవుల చేతుల్లో ఈ బైబిల్ ఉన్నది కదా, అసలు ఈ బైబిల్ ఎలా ఆవిర్భవించింది, ఎలా ఉద్భవించింది, ఎలా పుట్టింది, ఇన్ని కోట్ల మంది దీన్ని చదువుతున్నారు అంటే నాటి నుండి నేటి వరకు కూడా ప్రపంచంలో ఇన్ని కోట్ల మందిని ఈ గ్రంథం ఆకర్షించగలుగుతోంది అంటే అసలు దీని పుట్టుక ఎంత గొప్పదై ఉండాలి, ఎలా జనించింది ఈ గ్రంథము అని ఎవరు ఆలోచించిన పాపాన పోలేదండి. ఎప్పుడైనా మీరు ఆలోచించారా, క్రైస్తవులారు, బాప్తిస్మాలు తీసుకున్నాం మనం, బైబిల్ పట్టుకు తిరుగుతున్నాం మనం, ఎప్పుడైనా దీని గురించి మనం ఆలోచించామా, ఈ బైబిల్ ఎలా పుట్టిందో, అసలు దీని వెనుకున్నటువంటి రహస్యం ఏమిటి అని. ఏమండి, పుట్టుకలు రహస్యాలా, పుట్టుకలు రహస్యాలా, ప్రతి మానవుని పుట్టుక రహస్యమే అని బైబిల్ గ్రంథం సెలవిస్తోంది అని మనం పాఠ్యాంశంగా నేర్చుకున్నాం మన యూనివర్సిటీలో. మానవుని జన్మదినము రహస్యం అనేదాన్ని మనం పరిశీలించాం, దానికి సంబంధించినటువంటి లోతుపాతులను ఇంతవరకు ఈ వైద్య శాస్త్రం తెలుసుకోలేకపోయింది. వాస్తవానికి తల్లి గర్భంలో ఒక పిండం ఏర్పడుతున్నటువంటి లేదా ఫలదీకరణ జరుగుతున్నటువంటి
ఆ రోజు ఏ దయ ఉంటుంది అన్నది ఇప్పటికీ తెలుసుకోలేకపోయింది ఈ ప్రపంచం. మనం తల్లి గర్భం నుండి బయటకు వచ్చిన రోజును మాత్రమే మన పుట్టినరోజుగా మనం ఈ లోకపు పరిభాషలో చెప్పుకుంటున్నామే తప్పించి వాస్తవానికి వెనుకకు వెళ్ళి ఆలోచిస్తే మన పుట్టుక రహస్యము అనే సంగతి స్పష్టమవుతుంది. ఎందుకంటే ఒక శుక్రకణము అండముతో ఫలదీకరణం చెంది కణ విభజన ప్రారంభం అయితేనే పిండం ఏర్పడుతున్నట్టుగా లెక్క. ఈ కణ విభజన జరగడానికి ఒక రోజు నుండి 3 రోజులు సమయం పడుతుంది అని శాస్త్ర ప్రపంచం చెబుతోంది. 1 నుండి 3 రోజులు పడుతుంది. ఈ 3 రోజుల్లో ఏ రోజున ఫలదీకరణం జరుగుతుంది అన్నది ఎవరు చెప్పలేరు. అనగా కణ విభజన జరుగుతుందని ఎవరు చెప్పలేరు. ఇంతవరకు చెప్పలేకపోయారండి. అనగా అది రహస్యమేనా? అది రహస్యమే. అలాగే విశ్వం ఎలా పుట్టింది అన్నది అనేక మంది అనేక సిద్ధాంతాలను ప్రతిపాదించారు. ఏది వాస్తవం తెలియలేదు ఇంతవరకు కూడా. అది రహస్యంగానే ఉండిపోతుంది. విశ్వం ఎలా ఆవిర్భవించింది, ఎప్పుడు ఆవిర్భవించింది, మూల వస్తువు ఏమిటి, అసలు మూల కణం ఏమిటి, ఎక్కడున్నది ఇదంతా, ఎవరి వలన జరిగింది ఇదంతా అన్నది ఈ రోజుకి అంతు చిక్కని ఒక మిస్టరీగానే మిగిలిపోతుంది. దాని రహస్యాన్ని ఛేదించలేకపోతున్నారు. కానీ ఎక్కడికో వెళ్ళి వేటినో పరిశీలించాలని ఆలోచిస్తున్నటువంటి మనిషి, దేనిలో ఉన్నటువంటి రహస్యాలను విప్పాలని తాపత్రయపడుతున్నటువంటి మనిషి తన చేతిలో ఉన్న బైబిల్ గ్రంథ రహస్యాన్ని విప్పడానికి మాత్రం ఆసక్తి కనపరచట్లేదు. అసలు ఈ బైబిల్ ఎలా పుట్టింది, ఈ బైబిల్ ఏమిటి, ఎక్కడున్నది ఈ బైబిల్, మన చేతిలోకి రాకముందు అసలు ఇది ఎలా ఉన్నది, ఎక్కడున్నది, దీన్ని ఎవరు కూడా ఆలోచించట్లేదు. ఎవరో ఆలోచించకపోతే ఆలోచించకపోయారు. క్రైస్తవులైన వారు కూడా ఆలోచించకపోవడమే బాధాకరమైన విషయం దేవుని పిల్లారా. కాబట్టి అసలు ఈ బైబిల్, దీని పుట్టుక ఎలా జరిగింది, ఆ పుట్టుక వెనుకున్నటువంటి రహస్యం ఏమిటి, మర్మం ఏమిటి అన్నది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. బైబిల్ గ్రంథం అనేది మనకు 2 భాగాలుగా కనపడుతుంది. 1 పాత నిబంధన, 2 కొత్త నిబంధన. బైబిల్ గ్రంథం దేవుని మాటగా మనం అభివర్ణించవచ్చు. దేవుని మాట అంటే దేవుడు పలుకగా వచ్చినదా, దేవుడు అనగా వచ్చినదా, లేకపోతే మరేదైనానా అని మనం పరిశీలిస్తే బైబిల్ అనేది, దానిలోని పాత నిబంధన అనేది దేవుని ఆలోచనలకు ప్రతిరూపము. దేవుని ఆలోచనలకు ప్రతిరూపము, నిదర్శనము అని చెప్పవచ్చు. బైబిల్ గ్రంథంలో దేవుని ఆలోచన విధానం మనకు కనపడుతుంది. కొత్త నిబంధన అన్నా కావచ్చు, పాత నిబంధన అన్నా కావచ్చు, అంటే అది ఎలా ఉంటుంది అన్నది దేవుడు వర్ణిస్తూ రచయితల ద్వారా ఒక విశేషమైన మాటను పలికించాడండి. హెబ్రిల్కు రాసిన పత్రిక చూద్దాం మనం. హెబ్రిల్కు రాసిన పత్రిక 1:3 యేసుక్రీస్తు గారి గురించి ఉపోద్ఘాతం ఇస్తూ పౌలు గారు హెబ్రిలకు వివరిస్తున్నాడు. 1 నుంచి కనుక చూస్తే, పూర్వకాలమందు నానా సమయంలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడినటువంటి దేవుడు ఈ దినుమల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన అనగా తండ్రి అయిన దేవుడు కుమారుని అనగా యేసుక్రీస్తు గారిని సమస్తమునకు వారసుడిగా నియమించారు. ఆయన అనగా యేసుక్రీస్తు గారు, అలా నియమింపబడిన యేసుక్రీస్తు వారు ఎటువంటి వారు అని వివరిస్తూ ఏం చెప్తున్నాడంటే, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు అన్నాడు. దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి అనే పదాన్ని ప్రయోగించాడు. చూడండి, ఆయన తత్వము, ఆయన తత్వము, తత్వము అంటే ఆయన తత్వము యొక్క మూర్తిమంతము. తత్వము అనగా బుద్ధి విశేషము అని అర్థం అండి. రాసుకోండి, తత్వము అనగా బుద్ధి విశేషము లేదా స్వభావము. బుద్ధి విశేషము లేదా స్వభావము, స్వరూపము అని మనం చెప్పవచ్చు, లేదా మనస్సు. వీటన్నిటిలోకి అతి ప్రాముఖ్యమైనది, మనం ఆలోచిస్తున్నటువంటి ఈ అంశానికి అతి దగ్గరగా ఉన్నది ఏమిటంటే బుద్ధి విశేషము. వెరీ గుడ్. ఇక్కడ యేసుక్రీస్తు గారు ఎలా ఉన్నారు అంటే, ఎలా వచ్చారు అంటే, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి, అనగా దేవుని స్వభావానికి, దేవుని బుద్ధి విశేషానికి,
ఒక దైవ రూపాన్ని ఇస్తే ఆ దైవ రూపము మానవ ఆకారంలో ఉంటే ఎలా ఉంటుందో అదే యేసుక్రీస్తు గారు. అంటే క్రీస్తు దేవుని తత్వానికి ప్రతిబింబము అని మీరు అనుకోవచ్చు. తత్వము అనగా స్వభావము, బుద్ధి విశేషం అనగా ఆలోచన. అలాగే పాత నిబంధనలో కూడా తన తత్వాన్ని దేవుడు తెలియజేశాడు. తత్వము అనగా ఆయనకున్నటువంటి ఆలోచన. ఎవరిని గురించిన ఆలోచన? మానవులను గురించినటువంటి ఆలోచన. మానవులలో ఎవరి కొరకైనటువంటి ఆలోచన? మానవులలో ఇశ్రాయేలీల కొరకైనటువంటి ఆలోచన. తన కుమారుడు ఈ ప్రపంచంలో ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, యావత్ ప్రపంచ ప్రజలందరికీ కూడా భిన్నంగా గొప్పవాడిగా ఎలా జీవించాలి అనే ఒక నిర్ణయాన్ని దేవుడు వెలుగుచ్చాడు. ఆలోచించండి, ఎవరైనా ఒక పుస్తకం రాశారనుకోండి, ఆ పుస్తకంలో వారి అభిప్రాయాలు తెలియజేస్తారు. లేక మరొకరు గురించి రాశారనుకోండి, మరొకరిని గురించిన తమ అభిప్రాయాలు తెలియజేస్తారు. అర్థమవుతుంది కదా? ఒక రచయిత ఒక పుస్తకాన్ని లిఖించినప్పుడు తన గురించి తాను రాసుకుని ఉండవచ్చు. ఆటోబయోగ్రఫీ అంటారు చూసారా, మన వాళ్ళ పరిభాషలో ఆత్మకథ అంటారు. తన గురించి తాను రాసుకుని ఉండొచ్చు. ఇది ఒక విధానం అయితే, మరొక విధానంలో మరొకరి గురించి తన అభిప్రాయాన్ని వెలువరించి ఉండవచ్చు. దేవుడు కూడా గ్రంథాన్ని రచించాడు, లిఖింపజేశాడు, అది బైబిల్. దానిలో ఉన్నటువంటి పాత నిబంధన, కొత్త నిబంధన అన్నటువంటి రెండు భాగాలు, ఈ రెండు కూడా దేవుని తత్వాన్ని, తాత్విక చింతనను, తత్వ చింతనను, తత్వ పరిశోధనను తెలియబరుస్తున్నాయి. అనగా దేవుని ఆలోచన విధానము, దేవుని స్వభావమును కనబరుస్తున్నవి. ఎవరు గురించిన దేవుని ఆలోచన విధానము? మానవుల గురించిన దేవుని ఆలోచన విధానము. మానవుల బ్రతుకులు ఎలా ఉండాలి అని సాక్షాత్తు దేవుడు ఆలోచించాడు. ఇదే పునాది అండి బైబిల్కి, ఇదే పునాది. ఇక్కడ నుండే బైబిల్ గ్రంథం అనేది ప్రారంభమైంది. ఇదే మూలము. మానవుల చేతులలోనికి దేవుని మాటలు అక్షరాలై రావటానికి, లేకపోతే శిలాక్షరాలై రావటానికి ప్రధాన కారణము దేవునికున్నటువంటి తత్వజ్ఞానము, ఆయన స్వభావము, ఆయన బుద్ధి విశేషము. ఎవరి విషయంలో? మానవులమైన మన విషయంలో. దేవుడు ధర్మశాస్త్రమును ఇశ్రాయేలులకు ప్రసాదించాడు. దానికి ముందు తన నోటి మాట ద్వారా భక్తులకు దేవుడు ఆజ్ఞలిచ్చేవాడు. మనకు తెలుసు ఆదాముకి ఏం చెప్పాడో, ఎలా చెప్పాడో మనకు తెలుసు. లిఖితపూర్వకమైనటువంటి ఆధారం ఏది ఆదాముకు లేదు. అలాగే తదనంతర కాలంలో నోవహుతో దేవుడు మాట్లాడడం మనకు తెలుసు. ఏ విషయాన్ని వ్రాయించి ఇవ్వలేదు దేవుడు, నోటి మాటతో తెలియజేశాడు. తర్వాత అబ్రహాముతో మాట్లాడాడు దేవుడు. అబ్రహాముకు కూడా లిఖితపూర్వకమైనటువంటి సాక్ష్యాలు ఏమీ లేవు. ఇకపోతే ఇశ్రాయేలీల కాలం వచ్చేటప్పటికి మాత్రం ఖచ్చితమైన ఒక నియమావళిని దేవుడు రూపొందించి వారి చేతిలో పెట్టాడు. ఆలోచించండి దేవుని పిల్లారా, అదే బైబిల్కు పడినటువంటి పునాది. అదే ఈ రోజున మన చేతిలో ఈ గ్రంథం రావటానికి మూలము. ఆ మూలమే దేవునికున్నటువంటి మన విషయమైన ఆలోచన విధానము, నిర్ణయము. మనం ఎలా బ్రతకాలి అన్న దాని గురించి దేవుడు తీసుకున్నటువంటి నిర్ణయాలే ఈ రోజున బైబిల్ గ్రంథంగా మన ముందు కనబడుచున్నవి. మనం ఎలా జీవించాలి అన్నది దేవుడు లిఖించుకున్నాడు, మన గురించి లిఖించాడు, తన ఆలోచనను లిఖించాడు. నా కొరకు మీరెలా బ్రతకాలి అన్నదాన్ని చెప్పాడు. మీ మానవ సమాజంలో మీరు ఎలా జీవిస్తే నేనున్న చోటుకి మీరు రాగలరు అన్నదాన్ని కూడా తెలియజేశాడు. అంటే మన గురించి ఆలోచించటమే బైబిల్ అనే ఈ మహాజ్ఞాన గ్రంథం మన చేతుల్లోనికి రావటానికి ఉన్నటువంటి పరమ రహస్యము అని మనం అర్థం చేసుకోవాలి. దేవుని మాట అనగా దేవుని వాక్యం అండి. వాక్యము అనగా వాక్కు. వాక్కు అంటే ఏమిటనుకుంటున్నారు? వాక్కు అనగా దేవుని ప్రతిబింబము అని మనం చెప్పవచ్చు, దేవుని ప్రతిరూపము అని మనం చెప్పవచ్చు. దేవుడు తాను
ఏర్పాటు చేసినటువంటి తన ప్రతిరూపానికి నియమించినటువంటి పెట్టినటువంటి పేరే వాక్యము అన్నాడు. ఆ వాక్యం ఎవరో కాదు, యేసుక్రీస్తు గారే. దేవుడే మహాశక్తివంతుడైతే దేవుడి నుండి వెలువడినటువంటి దేవుని ప్రతిబింబము, మరొక స్వరూపము, మూర్తిలా పోలిన మరొక రూపమే వాక్యము. ఆ వాక్యము కూడా అతిశక్తివంతమైనదని దేవుడు తెలియజేశాడు. ఆ వాక్యము మానవుల పాలిట వరమయ్యింది. దేవుని ఆలోచన ప్రపంచ ప్రజల పట్ల ఒక గొప్ప వరమైందండి. ఈ రోజున ఈ బైబిల్పై ఆధారపడే మన జీవితాలు కొనసాగుతున్నాయి. నేను చెప్పాను కదండి, నేను దేన్ని బట్టి ధైర్యం తెచ్చుకున్నాను అనుకున్నారు మీరు ఇన్ని సంవత్సరాలుగా? దేనికైనా సరే, ఎక్కడిది ధైర్యం? కేవలం వాక్యాన్ని బట్టి, దేవుని మాటను బట్టి. దేవుడు మనకేమైనా కనపడి చెబుతున్నాడా? దేవుడు కనబడి చెప్పవలసిన అవసరం లేదు, ఎందుకంటే అంత శక్తివంతమైన మాటలు మన చేతిలో ఉన్నాయి ఈ రోజున. అదే బైబిల్ అండి, అదే బైబిల్. ఆయన కనబడి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఒక్క మాట అలా అంటే చాలు, మనుషులమైన మనం ఆయన కొరకు అలా నిలబడిపోతున్నాం టెన్షన్గా. అది వాక్యము, అది వాక్యమునకున్న శక్తి అంటే. దేవుని పిల్లలారా, ఎవరి కొరకు ఇదంతా? ఇది ప్రశ్న. బైబిల్ పుట్టుక రహస్యము. బైబిల్ పుట్టడానికి, దానిలో ఒక భాగమైనటువంటి ధర్మశాస్త్రం రావడానికి వెనుకున్నటువంటి రహస్యం ఏమిటి? మానవులమైన మనమే, ఆయన బిడ్డలమైన మనమే, మన ఆలోచనలే బైబిల్ పుట్టడానికి లేదా బైబిల్ పురుడు పోసుకోవడానికి కారణమయ్యాయి. దేవుని వాక్యము ఎంత గొప్పది అని ఆయన చెబుతున్నాడు చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూద్దాం, 8వ వచనం. ఆయన తత్వమును గూర్చినటువంటి వివరణ మనకి ఇక్కడ మళ్ళీ కనపడుతుంది చూడండి. ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును, అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకుని పోవాడెవడైనను ఉండునేమో అని జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు. మానవులలో ఏమున్నదట? మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము. ఈరోజు మనిషి ధరించుకున్నది మోసకరమేనంటే ఎదటి వాడిని మోసగించటానికి. నిరర్ధకము అనగా పనికి రానిది, అర్ధవంతము కానిది, అర్ధము లేనిది. తత్వజ్ఞానము అన్నాడు, అనగా ఆలోచన విధానము, బుద్ధి విశేషము అని మనం చెప్పవచ్చు. ఈరోజు మానవులకు ఉన్నటువంటి తత్వం ఎటువంటిదంటే నిరర్ధకమైనది అంటున్నాడు. అంటే మానవ జ్ఞానంతో వ్రాసుకున్న ఈ తత్వశాస్త్రాలన్నీ, ఈ పరిశోధన శాస్త్రాలన్నీ ఎటువంటివి అన్నమాట? నిరర్ధకమైనవి అన్నాడు. మరి దేవుని జ్ఞానము, దేవుని తత్వజ్ఞానము, అది అర్థము చేకూర్చేది. దేనికి అర్థాన్ని చేకూర్చేది? మానవ బ్రతుకుకి ఒక పరమార్థాన్ని చేకూర్చేది దేవుని ఆలోచన విధానము, దేవుని తత్వజ్ఞానము. అదంతా కూడా ఆయన మాటగా, ఆయన వాక్కులో వాక్యముగా మనకు ప్రతిఫలిస్తుంటుందండి. బైబిలులో వాక్యముగా, మహాజ్ఞానముగా మన బ్రతుకులను సరిచేయడానికి నిరంతరము తాపత్రయపడుతూ ఉంటుంది, నిరంతరము ప్రయత్నిస్తూ ఉంటుంది. అందుకే దేవుడు మన ముందుకు వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు, మన ముందు నిలబడి చెప్పవలసిన అవసరం లేదండి, అవసరం లేదు. ఒక మాట ఆయన బైబిల్ అలా వ్రాయించారు అంటే ఆ మాటను బట్టి మనం వణికిపోతున్నాం. ఈ రోజున ఒక తప్పు చేయడానికి వణుకొచ్చేస్తోంది, ఒక తప్పు ఆలోచనకే హడలిపోతున్నాం. అంత శక్తి ఉంది, అంత శక్తి ఉంది. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనంలో, ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్నటువంటి మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి, ఆత్మయు జీవమునై ఉన్నవి. దేవుడు పలికినటువంటి మాటలు ఆత్మతో నిండినవి, అవి జీవమునై ఉన్నవి అంటున్నాడు. వాటిలో జీవమున్నది అని చెబుతున్నాడు. జీవమున్నది మానవులను జీవింపచేయటానికి ఒక కాలంలో, అనగా కొంతకాలం వరకు ఇశ్రాయేలీలతో, ఆ తర్వాత యావత్ ప్రపంచ మానవాళితో దేవుడు మాట్లాడినదే, మాట్లాడడం కొరకు లిఖింపబడినటువంటి అద్భుతమైన గ్రంథమే బైబిల్. బైబిల్ దీని పుట్టుక వెనుకున్నటువంటి రహస్యం, దానిలో ఉన్నటువంటి మూలం, ఇదంతా కూడా మానవ జ్ఞానానికి అందనిది, మనిషి తెలుసుకోలేనిది. ఒక మనిషి మరొక మనిషి గురించే తెలుసుకోలేకపోతున్నాడండి ఈ రోజుల్లో. ఇన్నేళ్లు కాపురం చేశాను కానీ మిమ్మల్ని నేను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయానండి అంటుంటుంది భార్య.
ఇన్నేళ్లు నీతో కలిసి కాపురం చేస్తున్నానని నువ్వంటే ఏంటో నాకు ఇంకా సరిగ్గా అర్థం కావట్లేదే అంటుంటాడు భర్త. ఒకడు ఒక మనిషి మరొక మనిషికి అర్థం కాదు, ఒక స్నేహితుడు మరొక స్నేహితుడికి అర్థం కాదు, తల్లి బిడ్డకు అర్థం కాదు, అర్థం కాదు లేదా బిడ్డ తల్లికి అర్థం కాదు. ఇక దేవుడు ఏం అర్థం చేసుకోగలడు మనిషి? దేవుడు ఏమైనా అర్థం చేసుకోగలడు? దేవుని మాటను అర్థం చేసుకోగలడా? అర్థం చేసుకోలేకపోయాడు. అర్థం చేసుకోలేక బైబిల్ గ్రంథాన్ని పక్కకు నెట్టేశాడు. దేవుని పిల్లారా, బైబిల్ గ్రంథపు లోతులలోనికి, దాన్ని మానవులకు ఇవ్వడానికి దేవుడు ఆలోచించిన విధానాన్ని కనుక మనం పరిశీలిస్తేనండి చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. మనకి ఆశ్చర్యపోతాం, ఏంటి మన గురించి దేవుడు ఎంత ఆలోచించాడా, బైబిల్ గురించి దేవుడు ఎంత శ్రద్ధ తీసుకున్నాడా, ఎంత పకడ్బందీగా ప్రణాళిక రచించాడా, బైబిల్ని ఎంత జాగ్రత్త చేశాడా, ఎంత జాగ్రత్త చేశాడంటే దేవుడు. అది చదివినప్పుడు నిజంగా శరీరం అంత జలదరిస్తుంది అనమాట, ఒళ్ళు జలదరిస్తుంది. ఆఫ్టర్ ఆల్ మానవులమైన మన కొరకు సాక్షాత్తు దేవుడు ఇంత శ్రద్ధ తీసుకున్నాడా? దేవుడు కనబరిచినంతటి శ్రద్ధను ఈ రోజున మనం బైబిల్ పట్ల చూపించగలుగుతున్నావా? బైబిల్ అనేది ఒక చిన్న పుస్తకం గురించి కాదండి మాట్లాడుతుంటా. బైబిల్ గురించి శ్రద్ధ తీసుకున్నావా అంటే బైబిల్కి మంచి కవర్ వేసామా, మంచి అట్ట వేసామా, బైబిల్కి దుమ్ము పట్టకుండా చూసుకుంటున్నావా, అది కాదు ఉద్దేశం. ఏ ఆలోచనతోనైతే దేవుడిచ్చాడో, ఎంత తపించాడో దాన్ని ఇవ్వడానికి దేవుడు, ఎంత తాపత్రయపడ్డాడో, ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశాడో దాన్ని విప్పడానికి మనం అర్థం చేసుకుంటేనండి జీవితం తృణప్రాయంగా దేవునికి అలాగా దాసోహం చేస్తామండి. ఈ బైబిల్ను ఘనపరచడానికి, దీని ఆకాశమంత ఎత్తును చూపించడానికి మన జీవితాన్ని ఏమీ కాకుండా ఏమీ కాకుండా అలా విడిచిపెట్టేస్తామండి. దేన్ని కోరుకోం అసలు ఈ ప్రపంచంలో? ఎందుకంటే దాని కొరకు దేవుడు పడిన తపన అటువంటిది. అది ఎవరి కొరకు ఇవ్వబడిందంటే కేవలం ఆయన బిడ్డలమైన మన కొరకే. ఏంటి నా కొరకు దేవుడు ఎంత ఆలోచించాడంటే ఏస్ ఆలోచించాడు. కానీ ఈ రోజున మనం ఎంత ఆలోచిస్తున్నాం బైబిల్ గ్రంథం గురించి? మనకు చాలా తేలిక చెప్పాను కదండి, చాలా మందికి బైబిల్ చదవటమే రావట్లేదు. చాలా మందికి బైబిల్ చదవటమే రావట్లేదండి, అక్షరాలను చదవలేకపోతున్నారండి, అక్షరాలను తప్పులు లేకుండా చదవలేకపోతున్నారు. కానీ ఈ అక్షరాల కొరకు మహానుభావుడు ఎంత తపన పడ్డాడంటేనండి, ఎవరు తండ్రి అయిన దేవుడు ఈ అక్షరాల కొరకు, ఈ అక్షరాల కొరకు ఎంత ఆలోచించాడు, ఎంత తొందరపడ్డాడు. మనిషి తొందరపడ్డంటే తప్పు చేయడానికి తొందరపడ్డం కాదు, తపన పడడం అంటున్నాను నేను, తపన. చూడండి ఒక మంచి మాట బైబిల్ గ్రంథం విలువ మీకు తెలియచెప్పడానికి. తిమోతికి రాసిన 2:3-16 దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము అన్నాడు. దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము, లేఖనము అనగా లిఖింపబడినది, వ్రాయబడినది అని అర్థం. బైబిల్ గ్రంథంలో వ్రాయబడినవన్నీ కూడా లేఖనాలు, లిఖింపబడినటువంటి దేవుని మాటలు, దేవుని వాక్యాలు. వాటిని అందించడానికి దేవుడు ఎలా ఉన్నాడట? ఆవేశితుడయ్యాడు దేవుడు. దైవ ఆవేశము వలన, ఆయాసం కాదండి ఆవేశం అనగా, అది ఒక విధమైనటువంటి భావము. నా బిడ్డలకు ఇవ్వాలి, నా బిడ్డలు దీన్ని చదవాలి, నా బిడ్డలు దీని ప్రకారం బ్రతకాలి, నా బిడ్డలు దీని విలువను తెలుసుకోవాలి, తద్వారా నా మనసును గ్రహించగలగాలి. తొందరపడిపోయాడు దేవుడు. ఎప్పుడు ఎవరు అందించగలరు దీనిని? నా పిల్లలకు ఈ జ్ఞానం ఎలా వెళుతుంది, ఎలా వెళుతుంది? దైవ ఆవేశము వలన, దైవావేశము వలన అనగా దేవుని భావజాలము, దేవుని తత్వజ్ఞానము, ఏమండి దేవుని బుద్ధి విశేషము, వాటి వలన లిఖింపబడిన, దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకున్నది, ఇది ఖండించుటకున్నది, ఇది మానవుల తప్పులను దిద్దుటకున్నది, ఇది నీతి యందు శిక్ష విధించుటకు దేవుడు ఈ మహాజ్ఞాన గ్రంథాన్ని, ఈ బైబిల్ గ్రంథాన్ని మన కొరకు అందించాడు. దీని కొరకు ఎంతమంది ఎన్ని రకాలుగా తాపత్రయపడ్డారు తండ్రి అయిన దేవుడి దగ్గర నుండి ఈరోజు ఉన్నటువంటి మన వరకు. దీని వెనక చరిత్ర ఎంత గొప్పదసలు, ఎంత ఆవేశం ఉంది, ఎందరి రక్తం ఉన్నది, ఎందరి రక్తాక్షరాలు ఇవన్నీ కూడా, ఎందరి రక్తం చిందింపబడింది, ఏరులై పారింది, ఎందరు ప్రాణత్యాగాలు చేస్తే ఈ రోజున ఈ గ్రంథం మన చేతికి వచ్చింది. దీన్ని చదవడానికి మనకు బద్ధకం కొవ్వు, ఒళ్ళు కొవ్వండి మనకి దీన్ని చదవటానికి, కొవ్వెక్కు కొట్టుకుంటుంటాం మనం.
బైబిల్ తీస్తే మనకు నిద్ర వచ్చేస్తుంటుంది ఎప్పటికప్పుడు. దేవుని పిల్లలారా, దేవుడు దీన్ని ఇవ్వడానికి కాస్త ఆయన వీళ్ళకి ఇచ్చేది ఏమిట్లే, వీళ్ళ మొహాలకే. దరిద్రులు వీళ్ళు, ఎంత చెప్పిన వీళ్ళకి బుద్ధి జ్ఞానం ఉండదు. వీళ్ళకి ఎంత మహాజ్ఞాన గ్రంథం ఇవ్వాల్సిన అవసరం ఏముందిలే అని ఒకవేళ దేవుడు కనుక భావించి ఉంటే మన బ్రతుకులు అసలు వర్ణింపన అశక్యం అనమాట అండి. అసలు చెప్పలేము ఎంత దరిద్రంగా ఉండయో, అంత దరిద్రంగా మారిపోయేవి. మహానుభావుడైన తండ్రి అయిన దేవుడు, మహానుభావుడైన యేసుక్రీస్తు గారు, పరిశుద్ధాత్మ గారు మనలను ప్రేమించి మనలను కాపాడుకోవడం కొరకు వాళ్ళు కనబరిచినటువంటి శ్రద్ధ, ఆవేశమే ఈ రోజున మన చేతుల్లో ఈ మహాజ్ఞాన గ్రంథం ఉండడానికి కారణమైంది. దేవుని పిల్లారా, అసలు దీని పుట్టుక వెనుకున్నటువంటి రహస్యాన్ని మరింత లోతుగా పరిశీలిద్దాం మనం. పుట్టుకలు అనేవి ఇప్పటికీ ఈ శాస్త్ర ప్రపంచానికి అందక రహస్యంగానే పరిగణించబడుతున్నాయి వాళ్ళ చేత. మానవ జన్మ పుట్టుక గురించి కూడా మనం గతంలో పరిశీలించాం. ఈ రోజు నా పుట్టినరోజు అని చెప్పుకుంటున్నారు. నిజంగా ఈ రోజేనా మన పుట్టినరోజు? అక్టోబర్ 23 నా పుట్టినరోజు అని అనుకుంటే నిజంగానే నేను ఆ రోజు పుట్టాను అంటే మానవ పుట్టుక రహస్యము అని దేవుడు ముందుగానే బైబిల్లో తెలియజేశాడు. తల్లి గర్భం నుండి బయటకు వచ్చిన రోజును, అనగా డెలివరీ రోజును మన జన్మదినము, మనం పుట్టిన తేదీగా చెప్పుకుంటున్నామే తప్పించి వాస్తవానికి మన జన్మదినము ఆ రోజున జరగలేదు. మన సంభవం తల్లి గర్భంలో జరిగింది. తల్లి గర్భంలో ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, ఖచ్చితంగా ఏ రోజున జరిగిందో ఈ శాస్త్రవేత్తలు చెప్పగలుగుతున్నారంటే ఇంతవరకు దానికి సరైనటువంటి సమాధానం చెప్పలేకపోయారు. అది ఎప్పటికీ మిస్టరీగానే, అనగా విప్పలేని ఒక రహస్యంగానే ఉన్నది. కారణం ఏంటంటే తల్లి గర్భంలో అండం ఫలదీకరణ చెందడం ఎప్పుడు ప్రారంభమవుతుంది, మొదటి రోజు నుండి 3 రోజుల వ్యవధిలో ఎప్పుడు ప్రారంభమవుతుంది ఇది అన్న దాని మీద ఇంతవరకు ఖచ్చితమైనటువంటి జ్ఞానం ఈ ప్రపంచానికి దొరకలేదు. అనగా అది కూడా రహస్యంగానే ఉండిపోయింది. మరి ఇన్నిటిని పరిశీలిస్తున్నారు, పరిశోధిస్తున్నారు. వాటి వాటి పుట్టుకలను తెలుసుకోవడానికి ఈ శాస్త్రవేత్తలు మనుషులందరూ కూడా తాపత్రయపడుతున్నారు. జంతువుల పుట్టుక గురించి పరిశీలించారు. ఈ మొక్కలు, ఈ ఫలవృక్షాలు ఇవన్నీ ఎలా పుట్టుకొచ్చాయి అన్న దాని గురించి కూడా పరిశోధన చేస్తున్నారు. అలాగే మానవ పుట్టుక ఎలా సంభవించింది అన్నది కూడా పరిశోధన చేస్తున్నారు. కానీ క్రైస్తవులైన వాళ్ళు బైబిల్ ఎలా ఆవిర్భవించింది అన్న దాని గురించి ఎక్కడ పరిశోధన చేసినట్టుగా మనకు కనపడదు. అసలు ఈ బైబిల్ ఎలా పుట్టింది? ఎన్ని ఆలోచనలు, ఎన్ని సిద్ధాంతాలు, ఇన్ని శాస్త్రపరమైనటువంటి సంగతులు, శాస్త్రాన్ని తల క్రిందులు చేయగలిగేటువంటి విషయాలు, మానవ జీవితానికి అవసరమైనటువంటి విధి విధానాలు, రాజులకు, పరిపాలకులకు, చక్రవర్తులకు, అధికారులకు అవసరమైనన్ని సూచనలు బైబిల్ గ్రంథం నిండా మనకు కనపడుతున్నాయి. ఇన్ని ఆలోచనలు అసలు ఎలా వచ్చాయి? ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి? మనుషులు వీటిని అలా ఓకగా ఎలా చెప్పగలుగుతున్నారు? అసలు ఈ బైబిల్ పుట్టుకకు కారణం ఏమిటి? ఇది ఎక్కడ నుండి ఉద్భవించింది? దీని వెనక ఏమైనా రహస్యం ఉన్నదా, సీక్రెట్ ఏమైనా ఉన్నదా అని మనుషులు ఆలోచించడానికి, పరిశీలించడానికి ఎవరూ సిద్ధంగా లేరండి. ఎందుకనగా ఈరోజు క్రైస్తవ్యం అంటే మనందరికీ తెలుసు ఒక టైం పాస్ కార్యక్రమం లాంటిది. లేదా ఏదైనా ఒక అవసరం వస్తే, ఒక జ్వరం వచ్చింది, జ్వరాన్ని తగ్గించుకోవడానికి ఉపయోగపడే ఒక చిన్న మార్గం వంటిది అంతే. పాసగర్ దగ్గరికి వెళ్ళటం, జ్వరం వచ్చిందని ప్రార్థన చేయించుకోవటం, లేకపోతే ఒంట్లో బాగాలేదని ప్రార్థన చేయించుకోవటం, లేకపోతే స్టేజ్లు ఎక్కి స్వస్థతలు మాకు జరిగాయి అంటూ సాక్ష్యాలు చెప్పుకోవడానికి, స్వస్థతలు చేయటానికి ఈ బైబిల్ గ్రంథాన్ని వాడుకుంటున్నారే తప్పించి అసలు మానవాళి కొరకు ఈ బైబిల్ గ్రంథం ఏం చెబుతోంది, ఇది ఎలా ఉద్భవించింది, దీని సంభవమునకు కారణం ఏమిటి, ఇది ఎలా పురుడు పోసుకున్నది అన్నది మాత్రం ఎవరు ఆలోచించట్లేదు. దేవుని పిల్లలారా, బైబిల్ గ్రంథం అనేది దేవుడు ఈ ప్రపంచానికి అందించినటువంటి ఒక కానుక. దీనిలో 2 భాగాలు మనకు కనిపిస్తాయి. 39 పుస్తకాలతో ఉన్నటువంటి పాత నిబంధన గ్రంథము, 27 పుస్తకాలతో ఉన్నటువంటి కొత్త నిబంధన గ్రంథము. ఈ రెండింటిని కలిపి పరిశుద్ధ గ్రంథము అనే పేరుతో బైబిల్గా మనం పిలుచుకుంటున్నాము. దేవుడు మానవాళిని తయారు చేశాడు, సృష్టించాడు. దేవుడు మానవాళిని కలిగించాడు, పుట్టించాడు, పుట్టించి వదిలేసేయలేదు. వారిని పెంచి పోషించటానికి దేవుడు తగినటువంటి ఏర్పాట్లు చేశాడు. పెంచి పోషించడం అంటే ఏమిటి? కేవలం ఆహారం పెట్టడమేనా కాదు, పరిపాలించడం. దేవుడు పరిపాలిస్తున్నాడా? ఎస్, దేవుడు పరిపాలిస్తున్నాడు. ఎలా పరిపాలిస్తాడు దేవుడు? దేవుని పాలన ఎలా జరుగుతుంది? దేవుని పాలన తన ఆలోచనల మేరకు జరుగుతుంది. జ్ఞాపకం ఉంచుకోండి, ఇలా దేవునికి ఉన్నటువంటి ఆలోచనలే
ఆయన తత్వము దేవుని తత్వం అనగా దేవుని బుద్ధి విశేషము లేదా ఆయన స్వభావము. దేవుడు మానవాళిని పుట్టించి వారందరికీ కూడా తన స్వభావమునిచ్చి తన స్వరూపములో పుట్టించి తన స్వభావమునిచ్చి తన స్వభావమునకు అనుగుణంగా మానవ జాతి బ్రతకాలి అని ఆయన ఆశించాడు. ఈ తన మాటలను నెమ్మది నెమ్మదిగా కొద్ది కొద్దిగా ఆయన సమాజానికి పరిచయం చేస్తూ వెళ్ళాడు. తొలుత తన మాటలను దేవుడు వాక్కు రూపంలో అనగా నోటి మాటగా తెలియజేశాడు. తన ఆజ్ఞలను ఆదామావులకు చెప్పిన మాటలు మనకు తెలుసు, నోవహుకు చెప్పినటువంటి మాటలు మనకు తెలుసు. ఇకపోతే అబ్రహాము ద్వారా ఇశ్రాయేలీయులు అనే ప్రజలను తన బిడ్డలుగా దేవుడు చేర్చుకున్న తర్వాత, వారిని స్వీకరించిన తర్వాత దేవుడు వాళ్లకు ధర్మశాస్త్రం పేరుతో కొన్ని ఆజ్ఞలను ఇచ్చాడు. ఆజ్ఞలు ఎందుకు ఇస్తారు? మనిషిని నియంత్రణలో పెట్టడానికి అనే విషయం మనకు తెలుసు. ఆజ్ఞలు ఇవ్వటం వెనుకున్నటువంటి ఉద్దేశం ఏమిటంటే మానవుడిని కంట్రోల్లో పెట్టాలి. ఆజ్ఞ లేకపోతే అనగా కట్టుబాటు లేకపోతే మనిషి విచ్చలవిడిగా తిరుగుతాడు, విశృంఖలంగా మారిపోతాడు. కాబట్టి కట్టుబాటు అవసరం, అందుకే దేవుడు ఆజ్ఞలనిచ్చాడు. వీటిని ధర్మశాస్త్రం పేరుతో నాటి ప్రజలు స్వీకరించారు. అలాగే వాటిని పాటిస్తున్న వారి గురించి, పాటించని వారి గురించి కూడా దేవుడు అనేక మాటలు ప్రవక్తల ద్వారా పలికించాడు. వీటినే ప్రవక్తల గ్రంథాలు అని కూడా అంటారు. అనగా ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు వాళ్ళు పాటించకపోతే ఆయన భావజాలం ఎలా ఉంటుంది, ఆయన తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయి. ఒకవేళ వాళ్ళు ఆచరిస్తే ఆచరిస్తున్న వారి పట్ల దేవుడు ఎంత ఆనందిస్తాడు, వారి పట్ల ఎటువంటి మేళ్లు జరిగిస్తాడు. ఈ రెండింటినీ కూడా దేవుడు ప్రవక్తల గ్రంథముల ద్వారా తెలియచేశాడు, ధర్మశాస్త్రంలోనూ తెలియచేశాడు. దేవుని మాటకు లోబడి బ్రతికిన వాళ్ళు ఉన్నారు, దేవుని ఆజ్ఞలను ధిక్కరించిన వాళ్ళు ఉన్నారు. ధిక్కరించిన వారి విషయంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నాడు, ఎలాంటి శిక్షలు విధించాడు. ఇకపోతే దేవుని భావజాలాన్ని తెలియచేసేటటువంటి మరికొన్ని ప్రత్యేకమైన సందర్భాలు, మందిరము అనే ఒక ప్రత్యేకమైన విషయంలో దేవుడు కనపరిచినటువంటి ఆలోచన, అలాగే దేవాలయం దగ్గరకు వచ్చేటప్పటికి దానిని గురించి దేవుడు వెలిబిచ్చినటువంటి అభిప్రాయాలు, ఇవన్నీ కూడా 39 పుస్తకాలుగా మనకు పాత నిబంధనలో దర్శనమిస్తాయి. దేవుని పిల్లారా, ఈ బైబిల్ గ్రంథాన్ని చాలా భిన్న నేపథ్యాలు కలిగినటువంటి భక్తులు రచించారు అన్నది మనం చూసాం. అనేక నేపథ్యాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. దావీదు ఒక చిన్న బ్రతుకు నుండి ఉన్నతమైన రాజు స్థితికి ఎదిగినవాడు, అతడు రచించాడు. రాజు గడుపున పుట్టి పెరిగినటువంటి సొలొమోను, ఆయన కూడా కొన్ని రచనలు చేశాడు. అలాగే ఎందరో ప్రవక్తలు, అందులో విద్యావేత్తలు ఉన్నారు, అనేక పనులు చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు, అలాగే ప్రధానమంత్రి హోదాకు ఎదిగిన వాళ్ళు ఉన్నారు, ఇలా ఎంతో మంది మోషే లాంటి నాయకులు ఉన్నారు. అనేక మంది పాత నిబంధనలోని అనేక పుస్తకాలను వ్రాసుకుంటూ వెళ్ళి దేవుని అభిప్రాయాన్ని అంతటినీ కూడా అక్షరాల రూపంలో పెట్టి నాటి సమాజానికి అందించారు. వాళ్ళు ఇలా అందించడానికి కారణము దాని వెనుక ఉన్నటువంటి దేవుని ఉద్దేశము, దేవుని సంకల్పము. తన ఆలోచన ప్రకారము, తన బుద్ధి ప్రకారము ఈ ప్రపంచ మానవాళి, వారిలో ముఖ్యంగా ఇశ్రాయేలీలు నడుచుకోవాలి అని దేవుడు నిర్ణయించాడు. నువ్వు ఎవరిని పడితే వాళ్ళని పూజించడానికి వీలు లేదు, నీ ఇష్టం కాదు, ఒక్కడైన దేవుణ్ణి మాత్రమే నువ్వు తెలుసుకుని ఆరాధించగలగాలి. ఇది దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ, మానవులు పెట్టుకున్నది కాదు. ధర్మశాస్త్రంలో వ్రాయబడిన ప్రతి ఆజ్ఞ కూడా దేవుడు నిర్ణయించినది. దేనిని ఆధారం చేసుకుని దేవుడు నిర్ణయించాడు? మొదటిది తన బుద్ధి కుశలత, రెండవది మానవుల బ్రతుకు తీరు. ఈ రెండింటిపైన ఆధారపడే దేవుడు నిర్ణయం తీసుకుని ఒక చక్కటి ఆజ్ఞా పట్టికను రూపొందించి వారికిచ్చాడు. ధర్మశాస్త్రం ఇవ్వటం వెనుకున్నటువంటి రహస్యం ఏమిటి అని మనం ఆలోచిస్తే, ఒక మంచి సంగతి మనం అనేక సార్లు చూసినదే తిమోతికి రాసిన 1 పత్రిక 1 అధ్యాయము. బైబిల్ పుట్టుక రహస్యంలోని ధర్మశాస్త్రము పుట్టడానికి గల రహస్యం, అనేక రహస్యాలలో ఒక రహస్యం మనం చూద్దాం. 8వ వచనం, ఆయనను శ్రీమంతుడకు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమ గల సువార్త ప్రకారము ధర్మశాస్త్రము ఎందుకు ఇవ్వవలసి వచ్చిందంటే, దాని వెనుకున్నటువంటి కారణం ఏమిటంటే, ధర్మశాస్త్రము
ధర్మ విరోధులకును అవిధేయులకును భక్తిహీనులకును పాపిష్టులకును అపవిత్రులకును మతదోషకులకును పితృహంతకులకును మాతృహంతకులకును నరహంతకులకును వ్యభిచారులకును పురుష సంయోగులకును మనుష్య చోరులకును అబద్ధికులకును అప్రమాణికులకును హితబోధకు విరోధి అయిన వాడు మరి ఎవడైనను ఉండిన ఎడల అట్టివానికి నియమింపబడెను అన్నాడు. చూడండి, మనుషులలో ఇటువంటి మనస్తత్వాలు కలిగిన వాళ్ళు ఉన్నారు, వ్యభిచారులు ఉన్నారు, ధర్మ విరోధులు ఉన్నారు, పాపిష్టులు ఉన్నారు, అపవిత్రులు ఉన్నారు, మాతృహంతకులు ఉన్నారు, నరహంతకులు ఉన్నారు, పితృహంతకులు ఉన్నారు. ఇలా మనుషులు రకరకాల జీవితాలను ఏర్పాటు చేసుకుని ఒక విధమైనటువంటి మూర్ఖత్వంలోకి కఠినత్వంలోకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కాబట్టి వారిని సంస్కరించడానికి దేవుడు ధర్మశాస్త్రాన్ని, అనగా ఇశ్రాయేలీయులను సంస్కరించడానికి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. అనగా ధర్మశాస్త్రం పుట్టుక వెనుక గల రహస్యము కఠినమైనటువంటి మానవ ప్రవర్తనే, ఇశ్రాయేలీయుల ప్రవర్తనే. ఈ ఇశ్రాయేలీలకు ధర్మశాస్త్రం ఇవ్వటం ద్వారా యావత్ ప్రపంచ మానవాళికి దేవుడు తన ఆలోచనను తెలియపరచాలనుకున్నాడు, తన ఆలోచనను తెలియపరచాలనుకున్నాడు. మనుషులు ఎలా బ్రతకాలని తాను కోరుకుంటున్నాడో, తన బుద్ధి విశేషము ఎలా ఉన్నదో దేవుడు తెలియచేయాలనుకున్నాడు. ఒక సమాజానికి తెలియచేయాలనుకున్నాడు, ఆ సమాజాన్ని మిగిలిన ప్రపంచం అంతా చూడాలని దేవుడు ఆశపడ్డాడు. ఇలాగా 39 పుస్తకాలలో దేవుని జ్ఞానం ధర్మశాస్త్రముగా మనకు కనపడుతుంది. ఆయా మనుషులను వెలిగించటానికి, అనగా ఇశ్రాయేలును వెలిగించటానికి, వారికి రాబోయే తరాలను వెలిగించటానికి, దేవుని విలువను వారికి తెలియచెప్పటానికి ఈ ధర్మశాస్త్రం ఉపయోగపడింది. కేవలం అప్పటి వారికి మాత్రమే కాకుండా ఈరోజున్న మనము కూడా దేవుని మనస్సును అర్థం చేసుకోవడానికి ఈ ధర్మశాస్త్రం ఎంతో గొప్పగా ఉపయోగపడుతుందండి. ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆచారాలను, భౌతిక సంబంధమైనటువంటి పద్ధతులను ఆచరించడానికి కాదు మనం దాన్ని చదవలసింది, దానిని ఇవ్వటం వెనుకున్నటువంటి దేవుని మనసు ఏమిటసలు, ఏం కోరుకుంటున్నాడు దేవుడు, ఏం ఆశిస్తున్నాడు దేవుడు అన్నదాన్ని తెలుసుకోవడం కొరకు మనం ధర్మశాస్త్రాన్ని చదవాలి. దేవుని పిల్లలారా, రాబోయే క్రీస్తును గురించినటువంటి ఎన్నో విషయాలను దేవుడు ధర్మశాస్త్రంలో లిఖింపజేశాడు. ఒక బలిని, క్రీస్తు బలిని ప్రపంచం జీర్ణించుకోవటానికి నాటి మానవాళి ద్వారా ఎన్నో పాఠాలను దేవుడు నేర్పించాడు. ఆ రోజున జంతువులను ఎందుకు బలి ఇవ్వవలసి వచ్చింది, ఎందుకు వాటిని బలి తీసుకోవాల్సి వచ్చింది, ఏమి చెప్పదలుచుకున్నాడు దేవుడు దాని ద్వారా మిగిలిన ప్రపంచానికి అంతటికీ కూడా. ఇశ్రాయేలీలకు కొన్ని నియమాలు పెడుతూ మిగిలిన ప్రపంచానికి అంతటికీ, మిగిలిన జనాంగాలకు ఆయన ఏ పాఠాన్ని నేర్పించాడు? క్రీస్తును గురించిన ఎన్నో పాఠాలు నేర్పించాడు. క్రీస్తు రావడానికి మార్గాన్ని పరిచయం చేస్తూ వెళ్ళాడు, సరళం చేస్తూ వెళ్ళాడు దేవుడు. బలిని సమాజం అర్థం చేసుకోవడానికి గాను ముందుగా జంతువుల బలిని దేవుడు ప్రవేశపెట్టాడు. ఆలోచించండి, ఇదంతా కూడా మనకు పాత నిబంధన గ్రంథంలో కనపడుతుంది. దేవుని పిల్లలారా, ఇది కూడా వాక్యమేనండి. పాత నిబంధనలో ఉన్నది కూడా దేవుని మనస్సు, దేవుని ఆలోచనలు వాక్యమై తన ప్రజలను పరిపాలించాలి అని దేవుడు ఆశపడ్డాడు. అందుకే వాక్యాన్ని వారికి పంపించాడు, ఆజ్ఞల రూపంలో పంపించాడు, ఆజ్ఞల రూపంలో పంపించాడు. కొంతకాలానికి యేసుక్రీస్తు గారు ఈ లోకంలోకి రంగప్రవేశం చేశారు. ఆయన చెప్పినటువంటి మాటలు నాటి సమాజానికి చాలా కొత్తగా అనిపించాయి. అసలు ఎవరూ వినలేదు అప్పటి వరకు అటువంటి మాటలు. నిజంగా నువ్వు ఏ తల్లి గర్భాన పుట్టావో గాని, ఏ తల్లి స్తనముల నుండి నీవు ఆహార పాలను తాగావో గాని, నిజంగా ఆమె జీవితం, ఆమె గర్భము, నిన్ను మోసిన ఆ గర్భము, నీవు కుడిచిన ఆ స్తనములు ధన్యములైనవి అని ప్రపంచంలోని తెలివైన వాళ్ళుగా పరిగణించబడుతున్న యూదుల నోట ప్రశంసలు అందుకున్నాడు యేసుక్రీస్తు గారు. అంటే ఆయన పలికినటువంటి జ్ఞానము, ఆయన బోధించినటువంటి బోధ అప్పటి వరకు ధర్మశాస్త్రంలో కనబడనిది అని మనం చెప్పుకోవచ్చు. మనం బైబిల్ చదువుతున్నప్పుడు కొత్త నిబంధనల విషయాలు పై పైకి చాలా తేలికగానే అనిపిస్తాయి, కానీ వాటి లోతులలోనికి వెళ్ళి మనం పరిశీలించినప్పుడు చాలా ఉన్నతమైనటువంటి భావజాలం వాటిలో మనకు కనపడుతుంది. నరహత్య చేయవద్దని పాత నిబంధనలో చెప్పిన దానికి, నీ పొరుగు వారి మీద కోపపడొద్దు అని కొత్త నిబంధనలో చెప్పిన దానికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనం చూసినప్పుడు, ఇంచుమించు రెండు ఒకేలా అనిపించినా చాలా లోతైన తేడా మనకు కనపడుతుంది. దేవుని పిల్లలారా, ఎందుకు ఇలా తేడా వచ్చింది? ఎందుకు యేసుక్రీస్తు గారు ఇటువంటి మాటలు మాట్లాడారు? ఆల్రెడీ ధర్మశాస్త్రం అమలులో ఉండగా, యూదులకు ధర్మశాస్త్రం అనేది అప్పటికి చెలామణి అవుతుండగా మళ్ళా కొత్త సంగతులను యేసుక్రీస్తు గారు ఎందుకు చెప్పవలసి వచ్చింది ఈయనకు? అసలు ఈ మాటలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇవి క్రీస్తు సొంత మాటలా,
ఆయన సొంత తెలివితేటలా అయ్యి ఆయన సొంత జ్ఞానమా? క్రీస్తుకి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అని మనం ఆలోచిస్తే అసలు ఈ మాటలు వెనుకున్నటువంటి రహస్యం ఏమిటి అన్నది మనం తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. దేవుని పిల్లలారా, ఆలోచించండి. ప్రకటన గ్రంథంలో బైబిల్ పుట్టుకను గురించిన కీలకమైన రహస్యాలు భద్రపరచబడి ఉన్నాయి. ప్రకటన గ్రంథము అనగానే ప్రతి ఒక్కళ్ళు మొదటి వచనంలో ఉన్నటువంటి మాటను తీసుకుని ప్రకటన గ్రంథంలో చెబుతున్నవన్నీ, వ్రాయబడినవన్నీ కూడా భవిష్యత్తులో జరగబోతున్నవి అని ఆలోచిస్తూ ఉంటారు. ప్రకటన గ్రంథంలో వ్రాయబడినవన్నీ భవిష్యత్తులో జరగబోతున్నవని కాదు, జరగబోయేవి సంభవించబోతాయి అని అర్థము. ప్రకటన గ్రంథంలో జరిగిపోయినవి కూడా ఉన్నాయి, అలాగే అప్పటికి రచయిత దీన్ని లిఖిస్తున్న నాటికి జరుగుచున్నవి కూడా ఉన్నవి. కాబట్టి ప్రకటన గ్రంథంలో ఒక విషయం కనపడగానే అది భవిష్యత్తులో జరగబోతోంది అని ఒక నిర్ణయానికి వచ్చేయడం చాలా పొరపాటు. మిగిలిన అన్ని గ్రంథాలను కూడా, అన్ని పుస్తకాలను కూడా పరిగణలోనికి తీసుకుని ఇక్కడ చెప్పబడిన విషయం జరిగినదా, జరుగుతున్నదా, జరగబోతున్నదా అనే విశ్లేషణ చేయాలి. కాబట్టి ఇక్కడ 5వ అధ్యాయంలో చెప్పబడుతున్నటువంటి ఈ సందర్భాన్ని అంతటినీ కనుక మనం పరిశీలిస్తే ఇది భవిష్యత్ కాలమునకు తెలియజేస్తున్నది అని కేవలం నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదు. ఇది కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం జరిగినటువంటి, పరలోకంలో జరిగినటువంటి ఒక కీలకమైన విషయాన్ని తెలియపరుస్తున్నది. ఈరోజు మన చేతిలో ఉన్నటువంటి ఈ బైబిల్, ఈ మహాజ్ఞాన గ్రంథము, ఇది మన దగ్గరకు రావటానికి నాడు జరిగినటువంటి పరిణామాలు, నాటి ఆత్మల నోట నుండి వెలువడినటువంటి మాటలు, వీటన్నిటినీ కూడా మనం చూడాలి. చూద్దాం, చూడండి. మొదటి వచనం నుండి, మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము మొదటి వచనం నుండి, మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడై ఉండు వాని కుడి చేత చూచి తిని. సింహాసనం ఒకటి మనకు కనపడుతోంది, దాని మీద ఒక ఆయన ఆసీనుడై ఉన్నాడు. ఆయన చేతిలో, ఆయన కుడి చేతిలో, ఆయన కుడి చేతిలో లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్నటువంటి ఒక గ్రంథము ఉన్నదటండి. ఎవరు ఈ సింహాసనం మీద కూర్చున్న ఆయన? ఆయన ఎవరో కాదు, మన తండ్రి అయిన దేవుడు, సమస్త ఆత్మలకు తండ్రి అయినటువంటి దేవుడు. ఈయన సింహాసనం మీద కూర్చున్నాడు. ఆయన చేతిలో ఒక పుస్తకం ఉన్నది, కుడి చేత పట్టుకుని ఉన్నాడు ఆయన. ఏమండి, కుడి చేతిన ఉంచాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆ పుస్తకాన్ని ఎక్కడన్నా పెట్టొచ్చు కదా, పక్కన ఎక్కడన్నా పెట్టొచ్చు కదా, చేతితో ఎందుకు పట్టుకున్నాడు? అలాగే 7 ముద్రలు గట్టిగా వేసుందట దానికి, ఆ పుస్తకానికి 7 ముద్రలు వేసున్నాయట. 7 ముద్రలు, ముద్ర వేయటం అంటే ఏమిటి? ముద్ర వేయటం అనగా మన రబ్బర్ స్టాంపులు కొట్టడం కాదండి, సీల్ వేయటము. సీల్ వేయటం అనగా ఎవరూ తెరవడానికి వీలు లేని విధంగా దాన్ని సీల్ చేసి ఉంచాడు దేవుడు, బంధించి ఉంచాడు అనమాట. చాలా పకడ్బందీగా దానిని సీల్ వేసి ఎవరూ తీయడానికి వీలు లేకుండా ఆయన దానిని భద్రపరిచి ఉంచాడు, భద్రపరిచి ఉంచాడు. ఎలా ఉన్నదట ఆ పుస్తకము? లోపటను వెలుపటను వ్రాత కలిగి, దాని పైన కూడా కొన్ని వ్రాతలున్నవి, దాని లోపల కూడా కొన్ని వ్రాతలున్నవి అని చెబుతున్నాడు. లోపటను వెలుపటను వ్రాతలు కలిగి 7 ముద్రలు, ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, 7 ముద్రలు. అంటే 7 తాళాలు వేశారు అనుకుందాం మనం. ఏమంటే ఒక ఇంటికి ఒక తాళం వేశారు అంటే భద్రత కోసం, 2 తాళాలు వేశారు అంటే కొంచెం జాగ్రత్తగా ఇంటిని కాపాడుకుందాం అనుకుంటున్నారు, 3 వేశారు, ఎవడండి ఇంటికి ఏకంగా 3 తాళాలు వేసుకున్నాడు అనుకుంటాం మనం చూసిన వాటిని. 5 ఉన్నాయనుకోండి, అది ఏం సూచిస్తోంది మనకు? 5 తాళాలు వేశారు అంటే దాని అర్థం ఏమిటంటే లోపల బహు విలువైనది ఉన్నది. ఇక 7 తాళాలు వేశారు అనుకుందాం, 7 అనేది సంపూర్ణమైన సంఖ్య ఇక్కడ, ఓకేనా అండి? అనగా పరిపూర్ణమైనటువంటి బందోబస్తు కలిగి విప్పడానికి అసాధ్యమైనటువంటి రీతిలో ఉన్న ఒక గ్రంథము దేవుని చేతిలో ఉన్నదంటే, పైగా మరొకరి చేతిలో కాకుండా ఎక్కడో కాకుండా సాక్షాత్తు దేవుని చేతిలోనే అది ఉన్నది అంటే, ఇహ అందులో ఎంత విలువైన విషయం దాగి ఉన్నదన్నది మనకు అర్థం కావాలి. 7 ముద్రలు, పైగా అసలు దేవుడి చేతిలోంచి ఎవడైనా తీసుకోగలడా అండి? దానిలోది గ్రహించడం అసలు సాధ్యమేనా? ఎవరికైనా అసాధ్యం అది, ఎందుకంటే దేవుడు
సమీపించరాని తేజస్సులో వసించుచు అంటాడు. సమీపించరాని తేజస్సులో ఆ తేజస్సు లోపల ఉన్నాడు ఆయన. ఆ లోపలికి వెళ్ళడం సాధ్యపడదు. అంత లోపల ఉన్నవాడు తన చేతితో ఆ గ్రంథాన్ని పట్టుకుని ఉన్నాడట. అంటే దాని విషయంలో దేవుడు ఎంత శ్రద్ధను కలిగి ఉన్నాడు, ఎంత జాగ్రత్త కలిగి ఉన్నాడు అన్నది మనకు తెలియ చెప్పడం కొరకే ఇంత వివరణ ఇక్కడ అవసరమైంది దేవుడికి. ఆలోచించండి, ఒక విషయంలోని తీవ్రత మనకు అర్థం కావాలి అంటే, తీవ్రత మనకు అర్థం కావాలి అంటే దానిని అర్థం చేసుకునే విధంగా ఆయన అక్కడ వ్రాయించి పెట్టాలి. అందుకే వ్రాయించాడు. సేఫ్ లాకర్ ఉంటుంది కదండి, బ్యాంకులో సేఫ్ లాకర్స్ ఉంటాయి. ఎంత మందాన ఉంటాయో తెలుసా అండి, ఎంత మంద ఉంటుంది. దాన్ని కత్తిరించడానికి ఏది వెల్డింగ్ మిషన్తో కట్ చేయడానికి కొన్ని రోజులు పడుతుందండి. ఎందుకు అంత కేర్ తీసుకున్నారు? దాని లోపల చాలా విలువైన ఉన్నవి, వాటన్నిటిని చాలా భద్రంగా కాపాడాలి. డాక్యుమెంట్స్ ఉండొచ్చు, బంగారం ఉండొచ్చు, లేక ధనం ఉండొచ్చు, ఏవైనా ఉండొచ్చు, లోపల ఉన్నవి అతి విలువైనవి కాబట్టి వాటిని కాపాడడానికి అతి బలమైనటువంటి వ్యవస్థను ఉపయోగించాల్సి వస్తుంది. దాని విలువను తెలియచెప్పడానికి పకడ్బందీ నిఘా వ్యవస్థ కలదు అంటాడు. చుట్టూ కెమెరాలు ఉంటాయి సేఫ్ లాకర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు, ఆ రూమ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు. ఎందుకు ఎందుకు అన్ని కెమెరాలు పెట్టారు దాని చుట్టూ అంటే, అది చాలా భద్రంగా ఉంచవలసినది. లోపలికి ఎవరు ఎంటర్ కావడానికి వీల్లేదు. ఓన్లీ మేనేజర్స్కి మాత్రమే లోపల ప్రవేశం ఉంటుంది. స్టాఫ్ నాట్ అలౌడ్ అని రాసి ఉంటుందండి. స్టాఫ్ నాట్ అలౌడ్ అనగా సిబ్బందిని కూడా ఆ గదిలోకి అనుమతించరు, ప్రత్యేకమైన వాళ్ళు మాత్రమే వెళ్ళాలి. ఇదంతా ఎందుకు ఉంటుంది? బోర్డు అక్కడ బోర్డుల మీద రాసి ఉంటుంది, కెమెరాస్ మానిటర్ చేస్తున్నాయి అని రాసి ఉంటుంది. ఎందుకు ఇంత జాగ్రత్తలు ఎందుకు ఇస్తున్నారు? మనిషిని సిద్ధపరుస్తున్నారు, సిద్ధపరుస్తున్నారు లోపల అతి విలువైనది ఉన్నది అని తెలియచెప్పటానికి. ఒక ప్రధానమంత్రి గారి దగ్గరికి మనం వెళ్ళాలి, ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళాలి. ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళాలి అంటే ఆ టక్కన మన ఇంట్లోకి డోర్ తీసుకుని వచ్చేసినట్టు అండి, అలా వెళ్ళిపోగలమా? కుదరదు. ముందుగా అపాయింట్మెంట్ తీసుకోవాలి. మనం తీసుకున్న తర్వాత వాళ్ళ ఒక రోజు నిర్ణయిస్తారు, ఆ రోజునే మనం వెళ్ళాలి. ఈలోపు అసలు మనం ఎవరు? మనం ప్రధానమంత్రిని ఎందుకు కలుసుకోవాలనుకుంటున్నాం? మన పుట్టుపూర్వత్తరాలు ఏంటి? మనకేమైనా నేర చరిత్ర ఉన్నదా? వీటన్నిటికీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ లాగేసి దగ్గర పెట్టుకుని ఉంటారు మనం వెళ్ళే రోజుకి. ఎవరు మొక్కు మొహం తెలియని వాడు రానిచ్చేయరండి లోపలికి. తీరా మనం అక్కడికి వెళ్ళేటప్పటికీ అది ఎలా ఉంటుందంటే, అతి పెద్ద భవనము, ముందు ఎన్నో పోలీస్ కార్లు. అసలు ఆ సన్నివేశాన్ని చూసేటప్పటికే మన గుండెలా జారుతుందండి. లోపలికి ప్రవేశిద్దాం అనుకుంటాం, ముందు సెక్యూరిటీ వాడు ఆపుతాడు ఏంటని, వాడికి చూపించాలి డాక్యుమెంట్స్ మనం. అక్కడి నుంచి సరే లోపలికి నడుచుకుంటూ వెళ్ళంటాడు. నెమ్మదిగా అలా నడుచుకుంటూ భయం భయంగా చూసుకుంటూ వెళ్ళేటప్పటికి అక్కడ ఒక చెక్ పోస్ట్ ఉంటుంది. అక్కడ మళ్ళీ పోలీసులు చెక్ చేస్తారు. పైనుంచి ఆపాద మస్తకం వాళ్ళు మెటల్ డిటెక్టర్లతో మనల్ని తనిఖీ చేస్తారు, మన డాక్యుమెంట్స్ చూస్తారు, మళ్ళీ వెళ్ళంటారు. మళ్ళీ అలా నడుచుకుంటూ వెళ్తాం, మళ్ళీ ఒక చెక్ పోస్ట్ ఉంటుంది. కొంత దూరాన్ని ఒక బిల్డింగ్ ఉంటుంది, ఆ బిల్డింగ్ చుట్టూ మళ్ళీ పోలీసులు తుపాకులు చేత పట్టుకుని ఉంటారు, పోలీసు కుక్కలు తిరుగుతూ ఉండుంటాయి, పోలీసు వాహనాలు ఉంటాయి, మళ్ళీ అక్కడ సెక్యూరిటీ ఉంటుంది. మళ్ళీ మనం దాన్ని దాటుకుని ముందుకు వెళ్ళాలి. వీటన్నిటిని మనం దాటుకుని వెళ్ళేటప్పటికీ మనం కలుసుకోబోయేవాడు ఎంత శక్తివంతమైన వాడు అన్నది మనకు అర్థమైపోతుంది. ప్రధానమంత్రి విలువ ఎంత, రాష్ట్రపతి విలువ ఎంత అన్నది మనకు అర్థం కావాలి అంటే, రాష్ట్రపతి అని మనం పేపర్లో చదివేయడం కాదండి, ఒక్కసారి ఆయన దగ్గరకు వెళ్ళే ప్రయత్నం చేస్తే మనకు అర్థమవుతుంది. ఆయన స్థాయిని చూపించడానికి రాష్ట్రపతి భవన్ అంటాడు. అది ఎంత పెద్దది, ఎంత గంభీరంగా ఉంటుందంటే, అంత పెద్దది అవసరం అండి రాష్ట్రపతికి. ఒక రూమ్లో కదా ఆయన పడుకునేది, పైగా ముసలోళ్ళు రాష్ట్రపతులు అంటే ఏమైనా వయసులో ఉన్న కుర్రాళ్ళ అండి? కాదండి, ముసలి వాడికి అంత పెద్ద భవనం అవసరం అండి, ఒక చిన్న రూమ్ ఉంటే సరిపోద్ది. అలా అని ఎక్కడో ఒక పార్టీషన్ రూమ్లో రాష్ట్రపతి ఉన్నాడు అనుకోండి, మళ్ళా పార్టీషన్స్ రూమ్లో రాష్ట్రపతి ఉండి ఎలా ఉంటుందండి? కుదరదు. రాష్ట్రపతి విలువ, ఆయన హోదా, ఆయన గౌరవం ఎదుటివాడికి అర్థం కావాలి అంటే దానికి తగిన విధంగా ఆయన సమస్త ఏర్పాట్లు ఉండాలి. అది చాలా గంభీరంగా, చాలా ఉన్నతంగా ఉండాలి. ఇదంతా నేను మీకు ఎందుకు చెప్పానంటే, ఇక్కడ మొదటి వచనంలో ఉన్నటువంటి ఈ విషయం, ఆయన చేతిలో ఉన్నటువంటి ఆ పుస్తకం, ఆయన చేతిలో ఉన్నటువంటి ఆ పుస్తకం, దానిలో ఉన్నటువంటి విలువైన సమాచారం అది ఎంత గొప్పదో మనకు అర్థం కావాలి అనే దేవుడు ఇంత పటిష్టమైన పదాలు ప్రయోగించాడు ఈ మొదటి వచనంలో.
మళ్ళీ చదవండి. మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి ఏడు ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమందు ఆసీనుడై ఉండువాని కుడి చేత చూచి తిని. అది అంత విలువైనదా ఆ గ్రంథము? ఏడు ముద్రలు వేసి దేవుడే చేత్తో పట్టుకున్నాడు అంటే మరొకరు దాన్ని చూడకూడదా? దానిలో ఏముందో ఎవరికి తెలియకూడదా? తెలియకూడదన్నమాట. దానిలో ఉన్న సంగతులు బయటికి రాకూడదన్నమాట. లీక్ కావడానికి వీల్లేదు అసలు. అందుకే ముద్రలు వేసి చేత్తో పట్టుకున్నాడు. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథమును విప్పుటకు యోగ్యుడైన వాడెవడో అని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. దీన్నంతటినీ కూడా యోహాను గారు చూస్తున్నారు. దర్శనాలు యోహాను గారికి చూపిస్తున్నాడు దేవుడు. ఒక గ్రంథము, దాని చుట్టూ ఉన్నటువంటి వృత్తాంతము యోహాను గారికి తెలియపరచబడుతుంది. దేవుని చేత ఆ గ్రంథం ఉండగా ఒక అనౌన్స్మెంట్ వచ్చిందంట, ఒక ప్రకటన, ఒక సవాలు వినిపించింది పరలోకంలో. ఏమిటంట అది? దాని ముద్రలు తీయాలి. ఏడు ముద్రలు వేసి ఉన్నది కదా, దాని ముద్రలు తీయాలి. తీసి ఆ గ్రంథమును విప్పాలి. దానిని విప్పటానికి ఒక క్వాలిఫికేషన్ కావాలి, యోగ్యత కావాలి, యోగ్యత కావాలి. అలా యోగ్యత కలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా ఈ పరలోకంలో అనే ఒక ఒక ప్రకటన, గంభీరమైనటువంటి ఒక సవాలు పరలోకంలో వినపడిందటండి. అయితే పరలోకమందు గాని, భూమి మీద గాని, భూమి క్రింద గాని ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవరికి నీ శక్తి లేకపోయను అన్నాడు. ఎవరైనా సరే ధైర్యం ఉన్నవాళ్ళు, తగిన అర్హత కలిగిన వాళ్ళు, సత్తా ఉన్నవాళ్ళు వచ్చి ఈ గ్రంథాన్ని విప్పవచ్చు అనే ఒక సవాలు వచ్చేటప్పటికి ఒక్కడు కూడా ముందుకు రాలేకపోతున్నాడటండి దాన్ని విప్పటానికి. ఎక్కడెక్కడి నుంచి? పరలోకమందు గాని, భూమి మీద గాని, భూమి క్రింద గాని ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవరికి శక్తి లేకపోయను. ఎవరికి శక్తి లేకపోయాను, ఎవరు సరిపోవట్లేదు దాన్ని విప్పడానికి. ఆ గ్రంథము విప్పుటకైనను కనీసం చూచుటకైనను యోగ్యుడు ఎవడనూ కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా. యోహాను గారు చూస్తున్నారు కదండి, ప్రకటన వినబడుతోంది. ఆ గ్రంథాన్ని విప్పి దానిలో ఏమున్నదో చెప్పడానికి ఎవ్వడూ సిద్ధపడట్లేదండి. ఎవరూ రావట్లేదు. ఎవరూ రాకపోయేటప్పటికీ దాని అంతటిని చూస్తున్న యోహాను గారికి దుఃఖం కట్టలు తెంచుకుంది. దేవుని చేతిలో గ్రంథం ఉన్నది. ఆ గ్రంథంలో ఎన్నో సంగతులున్నవి. వాటిని తెలియచెప్పడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అయితే దాన్ని తీసుకుని తెలియచెప్పగలిగిన సామర్థ్యం ఉన్నవాళ్ళు ఎవరు అని ఎదురు చూస్తుంటే ఒక్కరూ కూడా రావటం లేదు. అయ్యో, ఇప్పుడు ఏం చేసేది? ఆ గ్రంథంలో ఉన్న సంగతులు మనకు కావాలి అని యోహాను గారు ఏడుచుచుండగా ఏడుస్తున్నాడటండి. ఏడుపే ఏకంగా దేని కొరకు? దేవుని దగ్గర ఉన్న గ్రంథం కొరకు ఏడుపు. మనం కూడా ఏడుస్తాము. మనం ఎందుకు ఏడుస్తామండి? దేవుని దగ్గర ఉన్న గ్రంథంలో ఏమున్నదో తెలుసుకోవడానికి మనం ఏడవ్వు. మనం ఇల్లు ఎప్పుడు కడతామో అని దేవుడు ఎప్పుడు ఇస్తాడో ఆ ఆశీర్వాదం, ఆ దీవెనని మనం ఏడుస్తుంటామండి. చూసారా, యోహాను గారి ఏడుపుకు మన ఏడుపుకు ఎంత తేడా ఉంది? ఆరోగ్యం సర్వనాశనం అయిపోతే కూర్చొని ఏడుస్తాం. వ్యాపారంలో నష్టాలు వచ్చేస్తే కూర్చొని ఏడుస్తాం. మనం బిడ్డలకు చదువులకు తగినటువంటి ఉద్యోగాలు రాకపోతే మనం ఏడుస్తాం. మన ఏడుపులు దేని కొరకు? ఏమంటే జీవితంలో దేని కొరకు మీరు ఏడిచారో ఒక్కసారి చెప్పండి నాకు. ఒకసారి ఆలోచించుకోండి, మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి. ఏడుపు వచ్చిన సందర్భాలు వేటి గురించి? యోహాను ఆ గ్రంథం కొరకు ఏడుస్తున్నట్ట. అప్పుడు అలా ఏడుచు చూడగా ఆ పెద్దలలో ఒకడు, ఐదు వచ్చిన ఆ పెద్దలలో ఒకడు, ఏడవకు యోహాను, ఇదిగో ఒకడొస్తున్నాడు, ఒక వీరుడు రాబోతున్నాడు, అతడు దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహం రాబోతోంది. ఒక సింహం రాబోతోంది. ఆ సింహము ఏడు ముద్రలు తీసి, ఏమిటి దేవుడు వేసిన ఏడు ముద్రలు తీయటం అంటే చిన్న విషయం అండి. మన చేతిలో ఏదన్నా పట్టుకుని
పిల్లలు ఆడుకునేది ఏదన్నా మన పెద్దవాళ్ళు అయినా మన చేతులలో బిగించామనుకోండి, దాన్ని తీసుకోవడానికి వాళ్ళు శత విధాలా ప్రయత్నిస్తారు. మనకు తెలుసు, ఒక్కొక్క వేలిని లాగుతూ ఉంటారు, ఒక్కొక్క వేలిని లాగుతూ ఉంటారు. మనం అలా ముడిచేస్తూ ఉంటాం, తీయలేకపోతుంటారు వాళ్ళు. కారణం ఏంటి? వాళ్ళు చిన్నవాళ్ళు, మనం పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు వాళ్ళు. ఇప్పుడు దేవుడు సీళ్లు వేస్తే దాన్ని తీయగలిగేవాడు ఎవడండి? అంటే దానిని తీయడానికి ప్రత్యేకమైన అర్హత ఉండాలన్నమాట. కాబట్టి అటువంటి వాడు ఒకడు వస్తున్నాడు. అతడు ఎవరో తెలుసా? దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథాన్ని విప్పబోతున్నాడు. గ్రంథమును విప్పుటకై జయము పొందినని నాతో చెప్పెను, జయము పొందినని నాతో చెప్పెను. దేవుని పిల్లలారా, ఎవరు దావీదుకు చిగురు అంటే ఎవరు? యూదా గోత్రపు సింహము అంటే ఎవరు? దాన్ని విప్పగలిగిన సామర్థ్యం ఎవరికి? ఏమండి, యూదా గోత్రంలో పుట్టింది ఎవరు? యూదా గోత్రంలో పుట్టిన ఒక మహాశక్తివంతుడు ఎవరు? ఇంతవరకు ఈ ప్రపంచంలో యూదా గోత్రంలో పుట్టింది యేసుక్రీస్తు గారు. ఆయనే వాక్యం. ఆయన 7 ముద్రలు విప్పడానికి సిద్ధపడి ముందుకొచ్చాడట. 7 ముద్రలు విప్పడానికి. 7 ముద్రలు ఎవరైనా విప్పేయచ్చు కదా, ఎందుకు ఎవరు అడుగు ముందుకు వెళ్ళకపోతున్నారు? ఏమండి, 7 ముద్రలు విప్పడం అనగానే ఏదో ఓపెనింగ్కి పైన రిబ్బన్ కడతారు చూసారు, ఏదైనా ఒక గిఫ్ట్ ప్యాక్ పైన రిబ్బన్ కట్టి దాన్ని మెత్తగా చక్కటి కత్తిరితో, కొత్త కత్తిరితో కట్ చేస్తారు. అది కాదండి, కత్తిరి కాదు ఇక్కడ కావాల్సింది. ఆ గ్రంథమును తీసుకుని దాన్ని విప్పడానికి కావలసిన అర్హత ఏమిటో తెలుసా? పరలోకంలో ఉన్నటువంటి ఒక మహాశక్తి, లేదా పరలోకంలో ఉన్న ఏ శక్తి అయినా సరే మానవ ఆకారం ధరించి శిలువ మీద మరణించాలి. ఇది ఆ గ్రంథాన్ని విప్పడానికి కావలసినటువంటి అర్హత, క్వాలిఫికేషన్. ఎవడ పడితే వాడు అంత సాహసానికి ఎలా పూనుకోగలడు? పైగా పరలోకంలో ఉన్నవాడు మానవ ఆకారం ధరించి భూమి మీదకి వచ్చి శిలువ మరణానికి సిద్ధపడాలి. అలా సిద్ధపడిన వాడే దాని ముద్రలు విప్పడానికి అర్హుడు అన్నాడు. 9వ వచనం, ఆ పెద్దలు నీవు ఆ గ్రంథము తీసుకుని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవయ్యావు. పెద్దలు మాట్లాడుతున్నారు అక్కడ అక్కడ వచ్చినటువంటి ఆ సింహంతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, పెద్దలు నీవు ఆ గ్రంథాన్ని తీసుకోవడానికి, ఏంటి దేవుని చేతిలో తీసుకోవడమే, ఎస్ తీసుకోవాలి, తీసుకోవడానికి కావాల్సిన అర్హతలు ఏమిటి? నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు. ముద్రలు విప్పడానికి యోగ్యత ఏమిటి? యోగ్యత ఏమిటంటే వధింపబడాలి. పరలోకంలో ఉన్న ఒక మహాశక్తి భూమి మీదకు సాధారణ మనిషిగా వెళ్ళి వధింపబడాలి. నీవు వధింపబడిన వాడవై రక్తాన్ని ఇవ్వాలి, రక్తాన్ని ఇవ్వడానికి సిద్ధపడాలి. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ఆ పుస్తకంలో వ్రాయబడినటువంటి లోపలను వెలుపటను వ్రాత కలిగినటువంటి విషయాలను తెలియచెప్పడం ద్వారా, ప్రపంచ ప్రజలకు వివరించి చెప్పడం ద్వారా, ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యము గాను యాజకులను గాను చెయ్యగలుగుతావు. నువ్వు ముందుకొచ్చిన నీ ధైర్యం నువ్వు చేయబోతున్న పనిని సూచిస్తోంది అని వాళ్ళు చెబుతున్నారట. 7వ వచనం, ఆయన వచ్చి సింహాసనమునందు ఆసీనుడై ఉండు అని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొనెను. అబ్బా ఎంత బాగుందండి, ఎంత బాగుందండి. పట్టరాని దుఃఖంతో ఊగిపోతున్నటువంటి యోహానుకు ఒక ఆశాకిరణం కనపడిందండి. ఆ గ్రంథంలో ఉన్న విషయాలన్నిటినీ వివరించి చెప్పగలిగే సామర్థ్యం ఉన్నవాడు ఒకడు కనిపించాడు. వచ్చి దేవుని చేతిలో ఉన్న గ్రంథమును తీసుకొనెను. దానిని తీసుకొనినప్పుడు ఆ 4 జీవులను వీణలను ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలపడిరి. సాష్టాంగ పడిపోయారు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయానికి, పరలోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా.
జయహో అన్నారు, జయీభవ అన్నారు, విజయీభవ అన్నారు. ఆ నిర్ణయానికి ఆశ్చర్యపోయారు. కారణం ఏమిటంటే పరలోకంలో దేవుని తర్వాత దేవుని స్థానంలో ఉన్నటువంటి ఒక మహాశక్తి ఒక మనిషిగా భూమి మీదకి వెళ్ళి రక్తం చిందించడానికి ముందుకొచ్చాడు. ఆ నిర్ణయం తీసుకున్న వాడే, తీసుకోగలిగిన వాడే దాని ముద్రలు విప్పడానికి యోగ్యుడు. దేవుని పిల్లలారా, ఇంతకీ ఆ పుస్తకం ఏమిటనుకుంటున్నారు? దేవుని చేతిలో ఉన్నటువంటి ఆ గ్రంథం ఏమిటనుకుంటున్నారు? గ్రంథ రూపంలో ఆవిష్కృతమైన దేవుని మనస్సు, అది దేవుని బుద్ధి విశేషము, అది దేవుని నిర్ణయము, అది దేవుని ఆలోచన. అది పాత నిబంధనలో చేసిన ఆలోచనకు భిన్నమైనది. పాత నిబంధనలో దేవుని జ్ఞానాన్ని దేవుడు పరిచయం చేశాడంతే, క్రొత్త నిబంధనకు క్రీస్తు వచ్చినప్పటి నుండి జ్ఞానాన్ని దేవుడు పరిపూర్ణం చేశాడు. పాత నిబంధనలో ఉన్నది పరిచయ జ్ఞానము, క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి పరిపూర్ణమైనటువంటి జ్ఞానం కనపడుతుంది. పరిపూర్ణమైన జ్ఞానం ప్రపంచ మానవాళిని తలక్రిందులు చేసింది మొత్తం అంతా. అదే ఈ రోజున మన చేతిలో ఉన్నటువంటి కొత్త నిబంధన. కొత్త నిబంధన పుట్టడానికి గల కారణము, క్రీస్తు నోటి వెంబడి మాటలు రావడానికి గల కారణము, అసలు ఎలా మాట్లాడగలుగుతున్నాడు ఈ మాటలు, ఆశ్చర్యపోయింది ప్రపంచం. చూడండి ఆ రిఫరెన్స్, లూకా సువార్త 11వ అధ్యాయము 27వ వచనం. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహములలో ఉన్న ఒక స్త్రీ ఆయన్ను చూచి, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్థలములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పిందట ఆమె. యా ఎందుకు అంత మాట వచ్చింది వాళ్ళ నోట్లోంచి? ఆ మాటలు, ఆయన చెప్పినటువంటి ఆ మాటలు, ఆ బోధ, ఆ జ్ఞానము ఇంతవరకు ఈ ప్రపంచంలో ఎవ్వరూ మాట్లాడనిది. ఆశ్చర్యపోయింది ప్రపంచం. ఏంటి జ్ఞానం అంటే, దేవుడి మాటలు అంటే ఇలా ఉంటాయా అని వాళ్ళు అబ్బురపడిపోయారు ఒక్కసారిగా. ఎందుకంటే అంతవరకు వాళ్ళు చూసింది వేరు, అంతవరకు వాళ్ళు విన్నది వేరు, అంతవరకు వాళ్ళు అర్థం చేసుకున్నది వేరు. ఇది పూర్తిగా కొత్తగా ఉన్నది. నీవేదో కొత్త బోధ చేయుచున్నావట కదా అంటారు యేసుక్రీస్తు గారి దగ్గరకు వచ్చి. నువ్వేవో కొత్త మాటలు చెబుతున్నావు కదా అంటారు. ఇప్పుడు వ్యభిచారవందు పట్టబడిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలని మోషే చెప్పాడు కదా, కానీ నువ్వేమంటావో, నీ అభిప్రాయం ఏమిటో, నువ్వేవో కొత్త విషయాలు చెబుతున్నావు కదా, నువ్వేం చెబుతావో చూద్దామని ఇక్కడికి తీసుకొచ్చాము అని వాళ్ళు అనడం మనకు తెలుసు. అప్పటికి ఆజ్ఞలు ఉన్నవి కదా, ఆలోచించండి. అప్పటికి ఆజ్ఞలు ఉన్నప్పటికీ, ఇశ్రాయేలును నడుచుకోవలసినటువంటి విధానము స్పష్టంగా ధర్మశాస్త్రంగా వ్రాయబడి ఉన్నప్పటికీ కూడా మరలా క్రీస్తును పంపించవలసిన అవసరం ఏముంది? గ్రంథములో చాలా విషయాలు లిఖింపబడి ఉన్నాయి. ఆ గ్రంథములోని సంగతులు ప్రపంచానికి తెలియచెప్పాలి. అవి అప్పటి వరకు ఈ ప్రపంచం విననివి, అప్పటి వరకు ప్రపంచం విననివి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 34వ వచనం. యేసుక్రీస్తు గారు ఒక మాట అన్నారండి ఒక సందర్భంలో. ఆయన చాలా సంగతులు ఉపమాన రీతిలో, అనగా ఉదాహరణలు చూపిస్తూ, వస్తువులను పోల్చి చెబుతూ తన బోధన చేసుకుంటూ వెళ్ళాడు సమాజాన్ని ఆలోచింప చేయడానికి, వారు త్వరగా అర్థం చేసుకోవడానికి. దాని గురించి ఆయన మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, నేను నా నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధించదను, లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులు అన్నాడు. చూడండి, యేసుక్రీస్తు గారి బోధ అంతకు ముందుగా లోకంలోనికి వచ్చినది కాదు, అనగా ధర్మశాస్త్ర రూపంలో ఉన్నది మాత్రమే కాదు, దాని లోతులలో ఉన్నది. ధర్మశాస్త్రం పైపైన మాత్రమే ఒక పరిచయాన్ని ఇస్తుంది, కానీ అసలు దేవుని మనసు అంటే ఏమిటో అర్థం కావాలి అంటే క్రీస్తు చెప్పిన వాక్యపు లోతులలోనికి ప్రవేశించవలసి ఉంటుంది. అందుకే ఆయన ఏమంటున్నాడంటే, లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులు, అనగా మరుగు చేయబడినవి ఉన్నవా? ఉన్నవి. తెరువబడినవి ఉన్నవా? ఉన్నవి. దేవుడు పాక్షికంగా కొన్ని సంగతులు తెలియచేశాడు, అది ధర్మశాస్త్రంగా ఇశ్రాయేలుకు మాత్రమే పరిమితమై ఉంటే, మరుగు చేయబడి ఉన్న సంగతులు అన్నిటినీ యేసుక్రీస్తు గారు వెలుగులోకి తీసుకువచ్చేశారు.
ఆ వెలుగులోనికి తీసుకువచ్చిన సంగతులే దేవుని కుడి చేతిలో ఉన్న గ్రంథములో వ్రాసి ఉన్నవి. అది దేవుని మనస్సు, అది దేవుని భావజాలము, అది దేవుని ఆలోచన. ఆయన బిడ్డలైన ప్రపంచ మానవాళి పట్ల దేవుడు ఏర్పరచుకున్నటువంటి నిర్ణయము, ఆయన కన్న కలలు మన గురించి, కన్న కలలు దేవుని పిల్లలారా. అందుకే బైబిల్ గ్రంథం అనేది చాలా విశిష్టమైనది, దానిలో చెప్పబడిన మాటలు చాలా చాలా గొప్పవి, చాలా గొప్పవి. యేసుక్రీస్తు గారిని చూడడానికి గ్రీకు తదితర ప్రాంతముల నుండి కొందరు వస్తారండి. యోహాన్ సువార్త 12:20 ఆ పండుగలు ఆరాధింపవచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండిరి. వారు గలిలయలోని బేత్సయిదా వాడైన ఫిలిప్పును కాంటాక్ట్ చేసి ముందు ఫిలిప్పునందుకు వచ్చి, అయ్యా మేము యేసును చూడగోరుచున్నాము. ఎక్కడి నుంచి వచ్చారండి వీళ్ళు? గ్రీసు దేశం నుండి వచ్చారండి. ఎంత దూరం? చాలా దూరం అండి. అక్కడ వరకు ఎలా తెలిసింది విషయం? అంతా తెలిసిపోయింది, విషయం పాకిపోయింది. దేనిని బట్టి పాకింది? బోధలు, ఆయన ఆయన చేసినటువంటి కార్యములు, ఆయన చెప్పినటువంటి మాటలు. ప్రపంచం నివ్వెరపోయింది, వినలేదు అసలు ఎవరు అటువంటి మాటలను. అటువంటి మహాజ్ఞానము గ్రీసు దేశస్థుల్లో అందరూ కూడా జ్ఞానులు. వాళ్ళు వాళ్లే అప్పటికి ప్రపంచ జ్ఞానులుగా చెలామణి అవుతున్నారు అనేక రంగాలలో. అది ఖగోళ శాస్త్రం కానివ్వండి, ఆర్థిక శాస్త్రం కానివ్వండి, సామాజిక శాస్త్రాలు కానివ్వండి, గ్రీకులతోనే ప్రారంభమయ్యాయి. జ్ఞాపకం ఉంచుకోండి, గ్రీకు తత్వవేత్తలు చాలా బలమైన వాళ్ళు. ఇప్పటికీ కూడా గ్రీకు శాస్త్రవేత్తల పరిశోధనల మీద ఆధారపడే ఎన్నో పరిశోధనలు కొనసాగుతూ ఉంటాయి. ఒక అరిస్టాటిల్ అని, ఒక ప్లేటో అని, ఒక సోక్రటీస్ అని, వీళ్ళందరూ కూడా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గ్రీసు శాస్త్రవేత్తలు. వీళ్ళందరూ వాళ్ళు వచ్చారట యేసుక్రీస్తు గారిని చూడాలని. ఇంత మహాజ్ఞానాన్ని బోధిస్తున్న వాడిని చూడాలి ఒకసారి, చూడాలి ఒకసారి అని. ఎక్కడ యేసుక్రీస్తు అంత జ్ఞానం? ఇది అసలు విషయం అండి. ఎక్కడ యేసుక్రీస్తు గారికి ఇదంతా? బాగా చదివాడండి ఆయన. ఏం చదివాడు? ఏం చదివాడు బాగా? దేవుని చేతిలో ఉన్న పుస్తకాన్ని బాగా కింద నుంచి పైకి, పైనుంచి కిందకి మొత్తం బట్టి పట్టేశాడండి. ఇప్పుడు మనం ఆ పిల్లలు అధ్యాయాలను బట్టి పడుతున్నారు చూసారండి. అలాగా దేవుని చేతిలో ఉన్న ఆ గ్రంథాన్ని తీసుకుని దానిలో ఉన్నటువంటి విషయాలన్నిటినీ ఆయన తనలోనికి తీసుకున్నాడు. అవన్నీ చదివేటప్పటికీ దేవుని మనస్సు పూర్తిగా అర్థమైపోయిందండి యేసుక్రీస్తు గారికి. భూలోకంలో ఉన్నటువంటి మానవుల పట్ల దేవుడు ఎటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉన్నాడు, వారు నాశనానికి వెళ్ళిపోవడం గురించి దేవుని గుండెల్లో ఎంత బాధ ఉన్నది అర్థం చేసుకున్నాడు. అర్థం చేసుకుని వాటిని సమాజానికి వివరించడం మొదలుపెట్టాడు. నువ్వు వ్యభిచరిస్తే దేవుని గుండె పగిలిపోతుంది, అందుకే వ్యభిచరించవద్దు. నువ్వు శరీరంతో తప్పు చేస్తే దేవుడు నొచ్చుకుంటాడు. నువ్వు హృదయంలో తప్పుగా ఆలోచించిన నీ కంటి చూపులో తేడా ఉన్న దేవుని గుండె నలిగిపోతుంది. మీరు అటువంటి పని చేస్తే నేను తట్టుకోలేను నాన్న అని దేవుడు చెబుతున్నాడు ఆ గ్రంథంలో, ఆయన ఆయన కుడి చేత ఉన్న గ్రంథంలో. దానినే యేసుక్రీస్తు గారు వచ్చి తెలియజేశారు. ఒక స్త్రీని నువ్వు తప్పుగా మోహపు చూపుతో చూడకు, దేవుడు బాధపడుతున్నాడు దానికి. అది మహాజ్ఞానం. నువ్వు బాగా ఆస్తిపాస్తులు సంపాదించి ఇదంతా నాది, నేను, నా కుటుంబం అని నువ్వు అనుకోకు. దయచేసి మనము అనుకో, మనం అనుకో. రేపొద్దున ఇవేవి నీతో రావు. ఇది పరిపూర్ణమైనటువంటి జ్ఞానం. దానిని ప్రపంచంలోకి తీసుకొచ్చారు యేసుక్రీస్తు గారు. ఆయనకి ఎక్కడిది? దేవుని కుడి చేత ఉన్న గ్రంథాన్ని అవపోషణ పట్టేశాడు ఆయన. బాగా అవపోషణ పట్టాడు, అవపోషణ పట్టాడు. అందుకే ఆ స్త్రీ అలా మాట్లాడేటప్పటికీ యేసుక్రీస్తు గారు ఏమంటున్నారు చూడండి. అవును గాని లూకా సువార్త 11:27 నిన్ను మోసిన గర్భమును, నీవు కూర్చిన స్థలములను ధన్యములైనవి అని ఆమె కేకలు వేసి చెప్పేటప్పటికి ఆయన అంటున్నారు, కరెక్టేనమ్మా, కానీ దేవుని వాక్యమును విని దానిని గైకొను వారు మరి ధన్యులు అన్నాడు. ఎందుకో తెలుసా? తండ్రి అయిన దేవుడు ఆ ఘడియ కొరకు తాపత్రయపడుతున్నాడు.
ఈ విషయాలన్నీ మీకు తెలియచెప్పడానికి ఎవరు వెళతారా భూమి మీదకని ఆయన ఎదురు చూస్తున్నాడు. దాని కొరకు నేను ఎంతో ఎంతో రిస్క్ తీసుకుని నాకున్నటువంటి స్థాయిని నా హోదాను విడిచిపెట్టి నేను వచ్చేసాను ఆయన మనసు మీకు తెలియచెప్పడానికి. ఆ మనసే ఈ రోజున మన చేతిలో ఉన్నటువంటి క్రొత్త నిబంధన గ్రంథము. ఏమంటే బైబిల్ అంటే మనకి ఎంత లోకు అండి. బైబిల్ అంటే దానిని చదవటం అంటే మనకి ఎంత బద్ధకం అంటేనండి, ఎంత బద్ధకం, ఎంత సోమరితనం అంటే. ఆలోచించండి ఒక్కసారి, ఎంత తపన పడుతున్నారు తండ్రి అయిన దేవుడు కానీ యేసుక్రీస్తు గారు కానీ పరిశుద్ధాత్మ గారు కానీ ఎంత తపన పడుతున్నారు. దేవుని పిల్లారా, ఇలాగా ఈ గ్రంథం మన చేతిలోకి వచ్చింది, ఈ గ్రంథం మన చేతిలోకి వచ్చింది. తన సొంత మాటలుగా యేసుక్రీస్తు గారు ఎక్కడా వీటిని తెలియపరచలేదు. యోహాను సువార్త, యోహాను సువార్త 12:49 ఎలయనగా, నా అంతట నేనే మాట్లాడలేదు, నేను ఏం అనవలెను, ఏమి మాట్లాడవలెను, దానిని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, నేనేం మాట్లాడాలో నాకు తెలియదు. మరి ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నావు? ఆ గ్రంథంలో వ్రాసి ఉంచాడు తండ్రి అయిన దేవుడని. వాటన్నిటినీ నేను చదువుకున్నాను, ఆయన నాకు అన్నిటినీ వివరించి చెప్పారు పుస్తకాన్ని తెరిచి, ఆయన నాకు బోధించాడు, ఆయన నాకు నేర్పించాడు. తండ్రి నాకు నేర్పిన సంగతులే నేను మీకు తెలియపరచుతున్నాను. నేను తండ్రి యొద్ద నేర్చుకున్నాను, అంటాడు నేను తండ్రి యొద్ద నేర్చుకున్నాను. దీన్ని ముయ్యకుండా యోహాను సువార్త 8:28 చివరి భాగాలు చూడండి. కావున యేసు 28 మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయననియు, నా అంతట నేనే ఏమయూ చేయక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులను మాట్లాడుచున్నాననియు మీరు గ్రహించెదరు. నేను మాట్లాడుతున్నానంటే దానికి కారణం నా సొంత తెలివితేటలో నా సొంత జ్ఞానమో కాదు, నా తండ్రి నాకు నేర్పించాడు. ఎలా నేర్పించాడు? ముందుగా ఏవేవి మానవాళికి తన బిడ్డలకు తెలియపరచాలో దేవుడు సిద్ధం చేసుకున్నాడు, అన్ని ఒక పుస్తక రూపంలో దాన్ని వ్రాసుకున్నాడు, తన కుడి చేత పట్టుకున్నాడు. నేను తీసుకుంటాను తండ్రి దానిని, మీరు నాకు నేర్పించండి, నేను వెళ్ళి వాళ్లకు నేర్పిస్తాను అని యేసుక్రీస్తు గారు చెప్పినప్పుడు తండ్రి అయిన దేవుడు దానిలో ఉన్న సంగతులు అన్నిటినీ కూడా క్రీస్తుకు నేర్పించారు. అనగా నేర్చుకొనవలసినవా దేవుని మాటలు? అనగా ఎస్, నేర్చుకొనవలసినవి దేవుని మాటలు. నువ్వు ఒక కోర్సు నేర్చుకుంటేనే ఒక పని చేయగలవు, నువ్వు ఒక పనిని నేర్చుకుంటేనే ఆ పనిలో నువ్వు ముందుకెళ్ళగలవు. ఆజ్ఞలను నువ్వు నేర్చుకుంటేనే వాటి ప్రకారం నువ్వు బ్రతకగలవు. అందుకే ధర్మశాస్త్రంలో దేవుడు ఇశ్రాయేలుకు ఆజ్ఞలు ఇస్తూ ఏం చెప్పాడో మనందరికీ తెలుసు, నీ బిడ్డలకు వాటిని నేర్పింపవలను అంటాడు. చూడండి ద్వితీయోపదేశ కాండానికి వెళదాం, దీన్ని ముయ్యకుండా. ద్వితీయోపదేశ కాండము 6:4 ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడు, యెహోవా నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలను. నేడు నేను నీకు ఆజ్ఞాపించి మాట్లాడనియు నీ హృదయంలో ఉండవలను, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి అనగా నేర్పించి. అభ్యసింపచేయటం అంటే ఏమిటండి? నేర్పించడం, వాటిని సాధన చేయించడం, అనగా ప్రాక్టీస్ చేయించటం. ఏ తండ్రి నేడు తన బిడ్డలచే ఆజ్ఞలను సాధన చేయిస్తున్నాడు చెప్పండి, అభ్యాసం చేయిస్తున్నాడు చెప్పండి? అభ్యాసం, పొద్దున్నే 6 లేపి చదివిస్తాం పిల్లల్ని, రాత్రి 11 వరకు కూర్చోబెట్టి చదివిస్తారు. హోంవర్క్ తల్లిదండ్రులే చేస్తారు అవసరం అయితే, పిల్లలు చేయలేకపోతున్నారు వాళ్ళకి సమయం సరిపోవట్లేదండి. ఏ తల్లిదండ్రులు తమ బిడ్డలకు దేవుని ఆజ్ఞలను అభ్యసింప చేస్తున్నారు చెప్పండి? ఈ రోజుల్లో అభ్యసింప చేయవలసినవా? ఎస్, చేయాలి, నేర్పించాలి, నేర్చుకోవాలి. యేసుక్రీస్తు గారికి తండ్రి అయిన దేవుడు నేర్పించాడు, యేసుక్రీస్తు గారు నేర్చుకున్నారు వాటిని, అదే చెబుతున్నాడు యోహాను సువార్త 8:28 తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుచున్నానని మీరు గ్రహించెదరు. తండ్రి నాకు నేర్పించాడు, నేర్పించాడు. యేసుక్రీస్తు గారు నేర్చుకుని బాగా ట్రైనింగ్ అయి వచ్చి బోధించాడు ఈ భూమి మీద. ఆయనకి ఫుల్ బైబిల్ ట్రైనింగ్ అయింది పరలోకంలో. ఈ భూమి మీద ఉన్న పాస్టర్కి మాత్రం ఏ ట్రైనింగ్ ఉండదు. యేసుక్రీస్తు గారికే పరలోకంలో ట్రైనింగ్ అవసరమైంది, కోచింగ్ అవసరమైంది, అభ్యాసం అవసరమైంది, నేర్పించడం అవసరమైంది. ఇక్కడ వీడు రాత్రికి కళ వచ్చిందంటాడు నాకు, దేవుడు నన్ను సువార్తకు బయలుదేరి అంటాడంటే ఇక
ఇక వీడు నేర్చుకోవడం లేదు, నేర్చుకోవడం లేదు, ఇక డైరెక్ట్గా రోడెక్కేటవే. ఏం తెలుసు అని మాట్లాడతారు? టెన్త్ క్లాస్ తర్వాత ఎవడన్నా ఓపెన్ హార్ట్ సర్జరీ చేయగలడా అండి? దోళ్ళ కాసుకునేవాడు విమానాన్ని నడపగలడా? ఏమండి, దోళ్ళ కాసుకున్నాడు విమానాన్ని నడపగలడా? మోటార్ సైకిల్ మెకానిక్ కలెక్టర్ సీట్లో కూర్చోగలడా? సాధ్యమయ్యేదేనా? దేవుడు అటువంటి చెబుతాడండి, ఒక సైకిల్ మెకానిక్ని, ఒక సైకిల్ మెకానిక్ని విమానం నడుపు అని దేవుడు చెబుతాడా? ఒకవేళ ఈ మాట దేవుడే చెప్పాడు అంటే మనం నమ్మవచ్చా? ఆలోచించండి, ఆలోచించండి. ఒక దోళ్ళ కాసుకునేవాడిని ఒక మనిషికి ఆపరేషన్ చేయమని దేవుడు చెబుతాడా? హార్ట్ ఓపెన్ చేయమని లేకపోతే కిడ్నీస్ ఓపెన్ చేయమని దేవుడు చెబుతాడా? దేవుడు నాకు చెప్పాడు అని ఒకవేళ ఎవడైనా వచ్చి అంటే ఆ మాటను మనం నమ్మవచ్చా? నమ్ముతామా? నమ్మము. మరి రాత్రి నాకు దేవుడు కల్లో కనపడి నన్ను సేవకు పిలిచాడు అని ఈ బోధకులు చెబుతుంటే, ఈ అబద్ధ బోధకులు చెబుతుంటే ప్రపంచం ఎలా నమ్మేస్తోంది? ఒక కంపెనీకి వెళ్ళి రాత్రి నాకు దేవుడు కల్లో కనిపించి చెప్పాడు, మీ కంపెనీలో మేనేజర్ ఉద్యోగం నన్ను తీసుకోమన్నాడు అని అడిగి చూడండి. మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి అని చూడండి. విశాఖపట్నంలో ఉంటే వెంటనే మెంటల్ హాస్పిటల్కి ఫోన్ చేస్తారు, హైదరాబాద్లో ఉంటే వెంటనే మెంటల్ హాస్పిటల్కి ఫోన్ చేస్తారు. ఎందుకు? దేవుడు ఏంటి నీకు కల్లో కనపడి చెప్పడం ఏంటి, మేనేజర్ ఉద్యోగం చేయమంటాం ఏంటి, బుద్ధి ఉందా నీకు, నీకేమైనా పిచ్చెక్కిందా అంటారు. ఆ ఇంగిత జ్ఞానం మనకు ఉంటుంది కదా, ఆ ఇంగిత జ్ఞానం మనకు ఉంటుంది కదా. దేవుడు నన్ను సువార్తకు బయలుదేరమన్నాడని చెప్పి ఒక అనామకుడు బైబిల్ పట్టుకు బయలుదేరిపోతే అతడు ఏం చెప్పినా వినేస్తుంది ఈ ప్రపంచం ఈ రోజుల్లో. ట్రైనింగ్ లేదా? అంటే యేసుక్రీస్తు కన్నా గొప్పవాడు అనమాట వీడు. క్రీస్తుకే ట్రైనింగ్ అవసరం అయింది వీడికి, ఆ ట్రైనింగ్ కూడా అవసరం లేదు, బైబిల్ ట్రైనింగ్ అవసరం లేదు వీడికి. దేవుని పిల్లదారా, ఆలోచించండి. ఈ మాట ఇప్పుడు నేను ఎందుకు చెప్పానంటేనండి, ఎందుకు చెప్పానంటే మళ్ళీ ఒకసారి ప్రకటన గ్రంథానికి వెళదాం మనం. మరలా ఒకసారి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం. మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడై ఉండు వాని కుడి చేత చూచి తిని. 7 ముద్రలు గట్టిగా ఎందుకు వేయబడ్డాయి? దేవుడు తన కుడి చేత్తోనే ఎందుకు పట్టు కూర్చున్నాడు? దానిలో విషయం దారి తప్పకూడదు. దానిని ఎవరు విప్పాలో వాళ్లే విప్పాలి. దానిలో సంగతులు ఎలా బోధించాలో సరిగ్గా అలాగే బోధించాలి. వాటిని ఏమాత్రం తేడాగా బోధించినా దేవుని ఉద్దేశాలు తారుమారైపోతాయి ఒక్కసారిగా. కాబట్టి దానిలోని సంగతులు ఎవ్వరికీ తెలియపరచబడకూడదు అనే ఉద్దేశంతో తన చేత్తోనే పట్టుకూర్చున్నాడు దేవుడు. తన చేత్తో పట్టుకూర్చున్నాడు, ఎవరి చేతికి ఇవ్వక. అంటే కొత్త నిబంధన పట్ల దేవుడు ఎంత జాగ్రత్తగా, లేకపోతే యావత్ బైబిల్ పట్ల దేవుడు ఎంత శ్రద్ధను జాగ్రత్తను కలిగి ఉన్నాడో ఇక్కడ మనం ఆలోచించాలి. ఈ శ్రద్ధను ఈ జాగ్రత్తను నేటి క్రైస్తవులు క్రైస్తవ బోధకులు కలిగి ఉన్నారా? దేవుని కుడి చేత ఉండి ముద్రలు వేయబడి ఎంతో ప్రాముఖ్యతను విలువను కలిగినటువంటి బైబిల్ గ్రంథం ఈనాడు మన చేతులలో కేవలం ఒక పల్చటి కాగితాల రూపంలో, పల్చటి కాగితాలు, ఒక అరకిలో కూడా లేని బరువుతో ఒక చిన్న సైజులో మన దగ్గరకు వచ్చేసిందండి. పైగా ఇది ఉచితంగా వచ్చేస్తుంది కాబట్టి దీని విలువ తెలియట్లేదు ప్రపంచానికి. ఒక చిన్న పుస్తకం అనుకుంటున్నారు, ఇది కాదండి, ఇది సాక్షాత్తు దేవుని మనస్సు, ఇది దేవుని ఆలోచనలకు ప్రతిరూపం, మన మీద దేవునికి ఉన్నటువంటి ప్రేమకు నిదర్శనం. ఇవి దేవుని గుండెల్లో గూడు కట్టుకుని ఉన్నటువంటి అనేక భావాలకు ఇది అక్షర రూపం. దీని వెనుక ఇంత రహస్యం ఉంది, ఇన్ని విషయాలున్నా ఇంత జ్ఞానం ఉంది, ఇంత పట్టుదల ఉంది దాని వెనుక. క్రీస్తు కనబరిచిన పట్టుదల మనకు కనబడుతుంది. ఎవడి చేతిలో పడితే వాడి చేతిలో దీన్ని పెట్టకూడదనే దేవుని దృఢ సంకల్పం మనకు కనబడుతుంది. అనగా దీనిలోని విషయాల పట్ల ఎంత శ్రద్ధను కనబరిచారు తండ్రి అయిన దేవుడు కానీ యేసుక్రీస్తు గారు కానీ. ఈరోజు మనకుందా ఆ శ్రద్ధ? ఈ మనుషులకుందా శ్రద్ధ? వాక్యం గురించి ఎవడు ఏది చెప్పినా అది నిజం అనుకుని నమ్మేసేయటమే. అనగా దేవుడు చూపించినటువంటి ఆ శ్రద్ధ బైబిల్ విషయంలో, బోధ విషయంలో, దాని ఆచరణ విషయంలో మనకు కనపడటం లేదు. చూడండి, ఆలోచించండి ఒక్కసారి, ఈరోజు మన చేతిలో ఉన్నటువంటి ఈ బైబిల్ పుట్టుక వెనుక ఎంత పరమార్థం ఉన్నది, ఎంత రహస్యం ఉన్నది. కాబట్టి దేవుని పిల్లలారా,
బైబిల్ విలువను గమనించండి. బైబిల్ గొప్పతనాన్ని గుర్తించండి. బైబిల్ మీద బైబిల్, బైబిల్ మీద బైబిల్, బైబిల్ మీద బైబిల్ పెట్టుకుని మురుచుకోవడం కాదు. బంగారపు అంచు ఉన్నది కొనుక్కుంటాను నేను, లేకపోతే వెండి అంచు ఉన్నది కొనుక్కుంటాను నేను, లేకపోతే అధ్యాయాలు పుస్తకాలు తేలిగ్గా తీసేయడానికి మళ్ళీ ఎడ్జిల్లో పేర్లు ఉంటాయండి. తిమోతి అని అదే ఈ పత్రి ఈ ప్రతి పుస్తకం పేరు దాన్ని బట్టుకుని తేలిగ్గా తీసేస్తాం అంతేమన్నా. ఈరోజు బైబిల్ అంటే మనకి ఏమీ కాదు, లోకువా, కానీ అది దేవుని మనస్సు. దాన్ని విప్పడానికి క్రీస్తు రక్తాన్ని చిందించాల్సి వచ్చింది, ఈ లోకమునకు రావాల్సి వచ్చింది. అంటే ఎంత విలువైనదో ఆలోచించండి. మీకు ఇవ్వవలసిన ఒక బహుమతిని లేదా మీకు చెందవలసిన దాన్ని సాక్షాత్తు ప్రధానమంత్రి గారో, రాష్ట్రపతి గారో, రాజు గారో మీ ఇంటికి వచ్చి అందజేస్తారు అని ఒక మాట వచ్చింది, మనకు ఒక కబురు వచ్చింది మన దగ్గరికి. అయ్యే బాబు ఎంత మాట, నేనే వెళ్తాను లేకపోతే మా వాళ్ళని పంపిస్తాను. లేదు లేదు, అక్కడికి ఎవరు వెళ్ళడానికి వీల్లేదు, దానిని ఎవరి చేతుల్లోనూ పెట్టరు, ఆయన నేరుగా దాన్ని మీకే అందిస్తారట. అనగానే నాకు అందిస్తారా, ఇంతకీ ఏమిటది, దానిలో ఏముందండి, మాకు తెలియదండి, అది మాకెవరికి చెప్పకూడదట, దాన్ని స్వయంగా ఆయనే తయారు చేశారు, ఆయన తన చేత్తో పట్టుకుని తీసుకొస్తాడట, నేరుగా మీ చేతిలోనే పెడతాడట. అనగానే అది ఎంత విలువైనదని అసలు మనం అంచనా వేయగలం. మీరు మీరు ఇప్పుడు ఆలోచించండి, దేవుని చేతిలో ఉన్నదే ఈనాడు మన చేతిలో ఉన్నటువంటి ఈ బైబిల్ గ్రంథం, ప్రాముఖ్యంగా కొత్త నిబంధన. క్రీస్తు వచ్చి దానిని విప్పారు, దానిని విప్పారు, పరిపూర్ణమైన తండ్రి తండ్రి మనస్సును ఆయన తెలియపరిచారు, అనగా పరిచయం చేశారు, వివరించారు. తండ్రి మాటలను క్రీస్తు తీసుకున్నారు, తండ్రి క్రీస్తుకు నేర్పించారు మొత్తం. క్రీస్తు వచ్చి కొంత భాగాన్ని తాను నేర్చుకున్న సమస్త విషయాలలో కొంత భాగాన్ని ఆయన చెప్పి ప్రపంచానికి చెప్పి తన ప్రాణం పెట్టి ఆయన వెళ్ళిపోగా మిగిలిన భాగాన్ని పరిశుద్ధాత్మ గారు వచ్చి ఈ లోకానికి వివరించి చెప్పారు. యోహాను సువార్త 16:12, నేను మీతో చెప్పవలసినవి ఇంకనూ అనేక సంగతులు కలవు గాని మీరు ఇప్పుడు వాటిని సహింపలేరు, అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమయో బోధింపక అనే పదం వేశాడు చూడండి. యేసుక్రీస్తు గారు కూడా తనంతట తానే ఏమయో బోధించలేదు. మరి ఎక్కడ నుంచి తెచ్చి బోధించాడు ఆయన? తండ్రి అయిన దేవుడు ఏది నేర్పించాడో అదే బోధించాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ గారు కూడా తనకు తోచింది ఆయన చెప్పుకుంటూ వెళ్ళడు, తనకు నచ్చింది ఆయన చేసుకుంటూ వెళ్ళడు. ఆయన తనంతట తానే ఏమయూ బోధింపక వేటిని వినునో వాటిని బోధిస్తాడు అన్నాడు చూడండి. వేటిని వినునో అంటే అనగా ఏవైతే విన్నాడో. ఎవరు విన్నారు, ఎవరికి చెప్పారు? తండ్రి అయిన దేవుని దగ్గర నుండి యేసుక్రీస్తు గారు నేర్చుకున్నారు. తండ్రి అయిన దేవుడు బోధించాడు, ఆయన బోధలోనివి పరిశుద్ధాత్మ గారు తీసుకున్నారు. ఎవరు? తండ్రి అయిన దేవుడు క్రీస్తుకు బోధింపగా ఆయన సమక్షంలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ గారు మిగిలిన భాగాన్ని పూర్తి చేయడానికి ఆయన ముందుకు వచ్చి వాటిని విని మనకందరకు తెలియచేశాడు. అదే చెబుతున్నాడు ఆయన 13వచనం, సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. సర్వసత్యము అనగా పరిపూర్ణమైన సత్యములోనికి మిమ్మును నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినును వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేయును. ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియజేయును గనుక ఆయన నన్ను మహిమపరుచును. తండ్రికి కలిగినవన్నీ నావి, అందుచేత ఆయన నా వాటిలోనివే తీసుకుని చెబుతాడు తప్పించి ఆయనకంటూ సొంత అభిప్రాయాలు ఉండవు, సొంత విషయాలు బోధించడు. నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియజేయునని నేను చెప్పి తిని. చూసారండి ఎంత పక్కడబందీగా దేవుడు తన చేతిలో పట్టుకున్నటువంటి ఆ గ్రంథాన్ని, దానిలోని విషయాలను జాగ్రత్తగా యేసుక్రీస్తు గారికి బోధిస్తే, ఆయన నుండి విషయాలను చాలా జాగ్రత్తగా అంతే పకడ్బందీగా పరిశుద్ధాత్మ గారు గ్రహించి తొలుత యేసుక్రీస్తు గారు వచ్చి ఆయన చెప్పవలసిన మాటలన్నీ బోధించి ప్రాణం పెట్టి వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ గారు వచ్చి మిగిలిన సంపూర్ణమైన సంగతులన్నిటినీ కూడా యూదులకు
మిగిలిన అన్యజనులకు అందరికీ బోధించి వాటన్నిటిని గ్రంథస్థం చేయించి మన చేతిలో పెట్టారు. అదే మన చేతిలోని కొత్త నిబంధన. దేవుని పిల్లలారా, ఈరోజు బైబిల్ అంటే ఎంత లోకువా! ఎన్ని డినామినేషన్లు పుట్టాయి చూడండి. ఎక్కడి నుంచి వచ్చాయండి ఈ డినామినేషన్లు అన్నీ? బైబిల్లో డినామినేషన్లు ఉన్నాయండి. బైబిల్లో ఉన్న బోధ ఒకటే, అది తండ్రి అయిన దేవుడు నిర్ణయించిన బోధ. మా బోధ వేరు అని చెప్పడానికి మనిషి ఎంతటి వాడు! అసలు మనిషి ఎంతటి వాడు! నరుడు ఎంతటి వాడు! నేటి బోధకుడు ఎంతటి వాడు! అసలు తండ్రి అయిన దేవుని ఆలోచనలను, యేసుక్రీస్తు గారి కార్యదక్షతను, పరిశుద్ధాత్మ గారు నెరవేరుస్తున్నటువంటి సమస్త కార్యములను ఎదురించడానికి, దేవుడు రాయించి ఇచ్చిన అంశములను మార్చి చెప్పడానికి అసలు నేటి బోధకులు ఎవరు? వారికి ఉన్నటువంటి సామర్థ్యం ఎంత! దేవుని మనస్సు అండి బైబిల్ అంటే. దేవుడు ఎంత జాగ్రత్తగా దాన్ని భద్రపరిచి ఉంచాడో, ఈరోజు క్రైస్తవులందరూ దాన్ని కుక్కలు చింపిన విస్తరిగా చేసేశారు. బైబిల్ ఏ బైబిల్లో రాసింది ఎలా అని అడిగాడు ఒకసారి మా కంపెనీలో ఒకడు. ఏ బైబిల్లో రాసినటువంటి అంటే అన్ని రకాల బైబిళ్ళు ఉన్నాయన్నమాట. దేవుని చేతిలో ఒక గ్రంథం ఉందా? అనేక గ్రంథాలు ఉన్నాయా? ఒకే గ్రంథం ఉంది. అనగా దేవుడు ఒకే ఆలోచనను కలిగి ఉన్నాడు. అదే ఆలోచనను క్రీస్తు కలిగి ఉన్నాడు. అదే ఆలోచనను పరిశుద్ధాత్మ గారు కనపరిచారు. కానీ నేటి బోధకులు బైబిల్ సరిగా చదవక, అర్థం చేసుకోక, తమకు తోచినట్టుగా అనేక వెర్షన్స్ తీసుకొచ్చేశారు. ఎన్నో డినామినేషన్లు పుట్టుకొచ్చేసాయి నేటి ప్రపంచంలో. కొన్ని వేల వేల శాఖలుగా క్రైస్తవ్యం మారిపోయిందంటే దానికి కారకులు ఎవరు చెప్పండి? దేవుని మనసును అర్థం చేసుకుని వాళ్ళు, దేవుని భావజాలాన్ని గ్రహించని వాళ్ళు, దేవుని ఉద్దేశాలను, దేవుని సంకల్పాన్ని గమనించిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా తమకు నచ్చిన జ్ఞానాన్ని ప్రపంచానికి పరిచయం చేసేవాళ్ళు. ఒక రోమన్ క్యాథలిక్ వచ్చింది, తర్వాత ఒక లూథరన్, తర్వాత మరొక డినామినేషన్, తర్వాత మరొక డినామినేషన్, ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రత్యేకమైన బైబిల్. మళ్ళీ ఎంత జాగ్రత్త కలిగి, ఎంత భద్రతతో దేవుడు ఆ గ్రంథాన్ని తన చేతిలో పట్టుకుని తన బిడ్డలకు ఎంతో జాగ్రత్తగా, ఎంతో పక్కడబందీగా అందించాలని ప్రయత్నించి దాన్ని నెరవేర్చాడో, తన బిడ్డల ద్వారా వాటిని నెరవేర్చాడో, ఈ రోజున ఆ సంకల్పాన్ని అంతటిని కూడా దానిని కలిగినటువంటి క్రైస్తవులు, బైబిల్ కలిగినటువంటి క్రైస్తవులు సర్వనాశనం చేశారా చేయలేదా ఆలోచించండి. ఒక చిన్న ఎగ్జాంపుల్, దేవుడు నన్ను సువార్తకు సేవకు పిలిచాడు అని ఈ బాధకులు చెప్పడం, ఎటువంటి అర్హత లేకుండా, బైబిల్ పరిజ్ఞానం లేకుండా, పాండిత్యం లేకుండా, అభ్యాసం లేకుండా రోడ్ల మీదకు వెళ్ళిపోవడం. ఒక వీధిలో ఎన్నో చర్చలు అండి. ఒక్కొక్కటి బాధ ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఎందుకు ఇలా మారిపోయింది? దేవుని మనస్సును అర్థం చేసుకోకపోవడం వల్ల, దేవుని ఆలోచనను అవగాహన చేసుకోకపోవడం వల్ల. కాబట్టి బైబిల్ అర్థం చేసుకోండి, బైబిల్ని దేవుని కోణంలో చదవండి. దేవుని పిల్లరా, ఈరోజు మన చేతుల్లో బైబిల్ ఉన్నది అంటే దాని వెనుక అంతర్లీనంగా ఉన్నది ఏంటో తెలుసండి. అక్షరాల వెనుక మనకు కనపడుతున్నది ఏమిటో తెలుసండి. ప్రతి వాక్యం వెనుక ప్రతి పదం వెనుక కనపడేది ఏమిటో తెలుసండి. కనబడవలసింది ఏమిటో తెలుసండి. వెనుకున్న రహస్యం ఏమిటో తెలుసా? దేవుని మనస్సు, దేవుని ఆలోచన. దేనికి విలువిస్తున్నాం? మన సొంత ఆలోచనలకు విలువిస్తున్నావా? వాక్యం విషయంలో దేవుని ఆలోచనలకు మనం అవకాశం ఇస్తున్నావా? వ్రాయించిన వాడు దేవుడు, సంకల్పం దేవునిది, ప్రణాళిక దేవునిది, ఆలోచన దేవునిది. దాన్ని ఏమాత్రం బెసక నివ్వకుండా, దేవుని ఉద్దేశాలకు ఎక్కడ భంగం వాటిల్లో నివ్వకుండా యేసుక్రీస్తు గారు చాలా జాగ్రత్తగా వాక్యాన్ని బోధించుకుంటూ వెళ్ళారు. అలాగే దేవుని ఆలోచనలకు, క్రీస్తు ఆలోచనలకు ఏమాత్రం వ్యతిరేకం కాకుండా చాలా పకడ్బందీగా పరిశుద్ధాత్మ గారు జ్ఞానాన్ని సంపూర్ణం చేశారు, సర్వసత్యంలోకి నడిపించారు. వారు కనబరిచినటువంటి శ్రద్ధ ఈ రోజుల్లో మన దగ్గర, ఈ క్రైస్తవుల దగ్గర ఏది? దేవుని ఆలోచనలు అన్నిటినీ నిర్వీర్యం చేసేశారు. మనసును అర్థం చేసుకోలేదు. ఎవరికి నచ్చిన బోధ, ఎవరికి తోచిన బోధ వారివి. యేసు నామాన్ని బాప్తిస్మం తీసుకోవాలని ఒకడు, ముగ్గురు నామాన్న బాప్తిస్మం తీసుకోవాలని మరొకడు, లేదు పరిశుద్ధాత్మ నామాన్ని అంతా జరగాలి అని మరొకడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు ఒకరే అని వాదించేవాడు మరొకడు, ఒకే వ్యక్తి మూడు రూపాలలో, మూడు అవతారాలలో ఉన్నాడని మరొకడు. ఏది సత్యం అనుకోవాలి ప్రపంచం, ఏది అసత్యం అనుకోవాలి? స్వస్థతలు ఉన్నవి అని కొంతమంది మూర్ఖపు వాదన, స్వస్థతలు లేవని బైబిల్ ఘంటాపథంగా చెబుతున్నటువంటి మాట. ప్రజలు దేని నమ్ముతున్నారు ఈరోజు? ఈ రోజున వాక్యంలో చెప్పినది నమ్ముతున్నారా? బోధకులు చెప్పింది నమ్ముతున్నారా?
ఆలోచించండి, మనుషులు తమకంటూ ప్రత్యేకమైన బోధలను ప్రపంచానికి పరిచయం చేసేశారు, దేవుని మనస్సును పక్కకు నెట్టేశారు, తమ బోధలను సిద్ధం చేసుకున్నారు, తమకంటూ ఒక గ్రూపును ఏర్పాటు చేసుకున్నారు. ఒకవేళ సత్యాన్ని ఎవడైనా చెప్పాలని ప్రయత్నిస్తే వాడిని రకరకాల మాటలతో అవమానించి ఒక పక్కన కూర్చోబెట్టే దశ తీసుకొచ్చి స్టేజ్ తీసుకొచ్చేస్తున్నారు వీళ్ళందరూ కూడా. మొదటి శతాబ్దం తర్వాత అనగా మొదటి సంఘం తర్వాత స్వస్థత వరములు అనేవి నేడు ఎవరికీ ఇవ్వబడవు అని బైబిల్ ఘంటాపథంగా చెబుతూ ఉంటే స్వస్థత వరాలు ఉన్నాయంటూ ప్రచారం చేసుకున్నారు ఇంతవరకు కూడా ఈ బోధకులందరూ. మరి ఇప్పుడు ఏరి ఈ కరోనా సందర్భంలో ఈ బోధకులందరూ ఏమైపోయారు, ఎక్కడికి వెళ్ళిపోయారు, ఎందుకు స్వస్థత చేయలేకపోతున్నారు, ఎందుకు ఆసుపత్రులకు వెళ్ళి స్వస్థత చేయలేరు, ఎందుకు జరగట్లేదు? జరగదు, జరగదని దేవుడు చెప్పాడు, అది దేవుడు తీసుకున్నటువంటి నిర్ణయం. ఈ రోజున ఎవడికి స్వస్థత వరములు లేవు, నాకున్నదని ఎవడైనా చెబుతున్నాడు అంటే వాడు వాక్యానికి విరుద్ధంగా దేవుని మనసుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నవాడు. ఎలా చేసేదారు చూడండి బైబిల్లో. దేవుడు ఏ కాలంలో దేవుని జరిగించాలో దానిని జరిగించాడు, ఏ కాలంలో ఏది చెప్పాలో అది చెప్పించాడు, దేవుడు చెప్పించి పూర్తి చేయించాడు. కొంత జనాంగానికి ధర్మశాస్త్రం, అది కొంతమందికే పరిమితం, అది వారి మనస్తత్వాలకు తగినట్టుగా ఇవ్వబడింది. తదనంతర కాలంలో యావత్ ప్రపంచ మానవ వాళ్ళకి అన్ని మాటలు తెలియపరచాలి అనుకున్నాడు దేవుడు, అన్నిటినీ తెలియజేశాడు. నాటి యూదులు మూర్ఖులు కాబట్టి, వాళ్ళు అజ్ఞానులు కాబట్టి, వాళ్ళు కఠినమైన మనస్తత్వం కలిగిన వాళ్ళు కాబట్టి తొలుత క్రీస్తును వారిచే అంగీకరింప చేయడానికి వారి మధ్యలో దేవుడు స్వస్థతలు జరిగించాడు. అక్కడితోనే ఆ కాలంతోనే అపోస్తలుల కాలంతోనే వాటిని నిలిపివేశాడు. తర్వాత వాటి అవసరం ఉండదని బైబిల్ చాలా స్పష్టంగా చెప్పాడు. దాన్ని పక్కకు నెట్టేసింది ఈ ప్రపంచం, పక్కకు నెట్టింది. ఎవరిని అనుకుంటున్నారు? సాక్షాత్తు తండ్రి అయిన దేవుని సంకల్పాన్ని, ఆయన భావజాలాన్ని, ఆయన బుద్ధి విశేషమును తిరస్కరించారు. నేటి బోధకులు తిరస్కరిస్తున్నారు. ఎవరు విలువిస్తున్నారు చెప్పండి రోజున బైబిల్లో ఉన్న మాటలకు? దేవుని పిల్లలారా, బైబిల్ సాక్షాత్తు దేవుని మనస్సు, దీనిని తెరిస్తేనండి దీని నిండా ప్రేమే కనపడుతుందండి. అక్షరాల నిండా మన మీద ప్రేమే. ఎన్ని హితోక్తులు, ఎన్ని హితవాక్యములు, ఎన్ని బుజ్జగింపులు, ఎన్నిసార్లు క్షమాపణలు. ఒక తండ్రి తన బిడ్డను కూడా అన్నిసార్లు క్షమించలేడేమో, మన బిడ్డలను కూడా అన్నిసార్లు క్షమించలేమేమో, కానీ దేవుడు కనపరుస్తున్నాడు ఆ క్షమాపణను. ఎంత మెత్తని వాడు దేవుడు, ఆలోచించండి. ఆ మెత్తని మనస్సును అర్థం చేసుకోక ఆయనను కఠినుడిగా మార్చేస్తున్నామండి మనమే. దేవుని పిల్లలారా, బైబిల్ ఒక గొప్ప పుస్తకం, అది సాక్షాత్తు దేవుని మనస్సు. దాని పుట్టుక, బైబిల్ పుట్టుక రహస్యం, అది ఎలా ఆవిర్భవించింది అని మనం ఆలోచిస్తే అది ఈ లోకంలో జరిగినది కాదండి. క్రైస్తవులు కొంతమంది కూర్చుని రాహేసుకున్నారని చెప్పి అంటున్నారు చూసారు, ఈ మత ఛాందస్వాదులు తెలియక మాట్లాడుతున్నటువంటి మాటలు అవి. ఒక 40 మంది ఒక చోట కూర్చుని రాసేసింది కాదండి, ఒక కాలంలో రాసేసింది కాదండి, ఇది కథల పుస్తకం కాదండి. ఇది బైబిల్ మహాజ్ఞాన గ్రంథము, అది దేవుని మనస్సు, అది దేవుని ఉద్దేశ్యము, అది దేవుని ఆలోచన. ఈ అక్షరాల వెనుకున్నటువంటి రహస్యమే దేవుని మనస్సు, అదే ఆ గొప్పదైన మనస్సే ఈ బైబిల్ పుట్టడానికి కారణమైంది. ఆయనకున్నటువంటి గొప్పదైనటువంటి ప్రేమే, బిడ్డలపై, బిడ్డలమైన మనపై ఆ దేవుడుకున్నటువంటి అపారమైన వెలకట్టలేని ప్రేమే బైబిల్ పుట్టుకకు కారణమైంది. మనలందరినీ కూడా తన దగ్గరకు చేర్చుకోవాలన్న దేవుని తాపత్రయమే, ఆయనకు మనపైనటువంటి మమకారమేనండి ఈ బైబిల్ పుట్టడానికి కారణమైంది. అది రహస్యం. దీన్ని అర్థం చేసుకోవాలి మనం. దీన్ని అర్థం చేసుకుని దేవుని ఉద్దేశాలకు తగినట్టుగా మనం దాన్ని చదవాలి. ఆయన బుద్ధి విశేషమునకు, ఆయన స్వభావమునకు తగినట్టుగా, పరమాత్మ స్వభావమునకు తగినట్టుగా మనం మన జీవితాన్ని మలుచుకోవాలి. ఇది బైబిల్ పుట్టుక రహస్యము అనే పాఠంలో